हेलो चुट अड्डू दिन मुझे तीन अला तम दई వదలమని చెప్పడానికి పట్టుకోమని చెప్పడానికి నువ్వే ఎవడురా వెళ్ళలా हेलो मिस प्लीज लेवंडी मंच व्यवहार अरे लेवंडी इल्लु चपंडी दिगबेड़ता I told you not to disturb me. పరోపకారానికి పోయినందుకు ఫలితం ఇది. రాగలిగే స్థితిలో లేరులేండి నేనే మోసుకొచ్చాను మోసుకొచ్చారా వాట్ డు యు మీన్ రాత్రి తప్పతాగిన మైకంలో మీరు కార్ యాక్సిడెంట్ చేశారు ఆ స్థితిలో ఉన్న మిమ్మల్ని కొందరు రౌడీలు బలాత్కరించబోతే నేను వచ్చి రక్షించాను థాంక్యూ ఏమండి ఆ రౌడీల దగ్గర నుంచి నన్ను కాపాడినందుకు మీరు నా ఈ జన్మలో మర్చిపోలేను వన్స్ అగైన్ థాంక్స్ అ లాట్ మీ పేరు ఓ లక్ష్మీ గ్యారేజ్ లో చీఫ్ మెకానిక్ ని నా పేరు రేఖ గుడ్ మార్నింగ్ ఆయా ఏమా రేఖ రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు ఏమైంది జరిగిందని కంగారు పడిపోయాను కనీసం ఒక ఫోన్ అయినా చేయొచ్చు కదా సారీ ఆయా నేను రాత్రి మా ఫ్రెండ్ ఇంట్లో పార్టీకి వెళ్ళానగా అక్కడ బాగా నీట్ అయిపోయింది అక్కడి నుంచి ఫోన్ చేద్దాం అనుకుంటే వాళ్ళ ఇంట్లో ఫోన్ చెడిపోయింది ఈ డ్రెస్ ఏమిటి
అదేంటి మిస్టర్ సింద్రసేన్ అలా అంటారు ఢిల్లీ వస్తే మిమ్మల్ని మీట్ అవకుండా ఉంటానా డెఫినెట్లీ ఐల్ కమెంట్ సీ యు ఆ ఢిల్లీ మాలిని ఫ్లైట్ రిపోర్టింగ్ టైం అయిపోతుంది అబ్బా ఉండండి ట్రంక్ ఆల్ మాట్లాడుతున్నాను దెన్ ఐల్ సీ యు సూన్ బై కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ గుడ్ మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ మమ్మీ గుడ్ మార్నింగ్ హై బేబీ హై ఏంటి వాళ్ళ ఇంత ఆలస్యంగా నిద్రలేచావు సారీ డాడీ నైట్ ఏదో నావల్ చదువుతూ పడుకోవటం లేట్ అయింది మీరు మమ్మీ ఏదో నాకు అమెరికన్ డెలిగేషన్తో బిజినెస్ కాన్ఫరెన్స్ ఉంది సరే నాతో పాటు మీ మమ్మీ షాపింగ్ నేను తిరిగిరకి వన్ వీక్ అవుతుంది బేబీ అట్టించటే మేము కలకత్తా కూడా వెళ్తున్నాం నాకు అక్కడ ఆంధ్ర మహాసభ వారి ఫంక్షన్స్ అవి ఉన్నాయి వెల్ బేబీ నీకు ఏం డబ్బు కావాలా నో డాడీ థ్యాంక్ యూ బేబీ ఢిల్లీ నుంచి ఫోన్ చేస్తా గుడ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఓకే మమ్మీ అండ్ లుక్ అఫ్టర్ యువర్ సెల్ఫ్ షా షా బై 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 బేబీ టేక్ కేర్ డాడీ నన్ను తొందరపెట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యు ఫైన్ ఒక మంచి ఇస్తున్నందుకు బాధగా ఉన్నా నువ్వు అక్కడ గ్యారేజ్ ఉండగా సెటిల్ అవుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను మూర్తి చెప్పలే థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యు ఫైన్ సార్ గోపి మా ఫ్రెండ్ రాఘవరావు గారు లేటెస్ట్ బెంజ్ కార్ ఒకటి కొన్నారు దానికి ఏదో రిపేర్ వచ్చింది దాన్ని బొంబాయి పంపాలా కలకత్తా పంపాలా అని కంగారు పడుతుంటే అంత దూరం ఎందుకు మా గ్యారేజీలో ఏ వన్ మెకానిక్ గోపి ఉన్నాడని చెప్పాను దాని సంగతి ఏదో కాస్త చూ తప్పకుండా సార్ విత్ ప్లెజర్ డాడీ ఏమిటమ్మా జ్యోతి ఇలా వచ్చావు అది కాదు డాడీ మరి మరి ఒక ముఖ్యమైన అర్జెంట్ అయినా ఇంపార్టెంట్ అయిన పని వచ్చింది డాడీ అంత అవసరమైతే ఫోన్ చేయొచ్చు కదమ్మా నువ్వెందుకు వచ్చావు ఫోన్ ఎలా చేస్తుంది సార్ ఇంపార్టెంట్ అర్జెంట్ అని మీ అమ్మాయి స్వయంగా వచ్చిందంటే మీ పర్స్ దానికే ఉంటుంది ఏమే కరెక్ట్ జ్యోతి కరెక్ట్ 100% కరెక్ట్ డాడీ గోపి చెప్పింది కరెక్ట్ డాడీ ప్లీజ్ డాడీ 5000 కావాలి ప్లీజ్ 5000 సార్ మొన్ననే కదమ్మా ఇచ్చాను అదేమిటి సార్ అలా అంటారు ఈ రోజుల్లో గొప్పింటి ఆడపిల్లల షాపింగ్కి వెళ్తే 5000 ఏ మొలకు వస్తాయి ఇచ్చేయండి సార్ పైగా మీ రికమెండేషన్ కూడా డాడీ సరే అమ్మా ఆఫీస్కి వచ్చి తీసుకు థ్యాంక్ యూ గొప్పి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ తడ మా ఇంటికి వచ్చినప్పుడు బ్రహ్మాండమైన కాఫీ ఇస్తాను వస్తాను గుడ్ ఈడు ఒంటరిగా పడుకుని పంటుందంటే ప్రేమలో పడిందని అర్థం ఏమంటావు ముందు నీ నోరు మీ మాటీలు నా డ్రింక్లో మత్తు ముందు కలిపిన రాస్కల్స్ అవే నువ్వు చెప్పు చెప్పు ఎవరు కలిపారు అరే నన్ను అడుగుతావేంటే ఇంతకీ ఏం జరిగింది ఏం జరిగిందా నిన్ను నా డ్రింక్స్లో ఎవరో మత్తు మంది కలిపారు ఆ సమయానికి ఆ దారిని పోయి ఒక మంచి మనిషి నా పరిస్థితి అర్థం చేసుకుని ఆ రౌడీని బాగా చిత్త కొట్టి వాళ్ళ దగ్గర నుంచి నన్ను రక్షించాడు అచ్చో సినిమా ఇన్సిడెంట్ లాగా ఉందే స్పృహలిని నన్ను అతని ఇంటికి తీసుకువెళ్ళి అతని బెడ్రూమ్ లో నన్ను పడుకోబెట్టి పాప అతను బయట పడుకున్నాడే ఛా అతను ఎవరో పప్పు శుద్ధులాగున్నాడే లేకపోతే నీలాంటి అందమైన ఆడుతుంటే మంచి పనులే కాక ఇంకేం పనిచేస్తాడేమిటి అతను ఆటోమొబైల్ ఇంజనీరట ఏదో ఒక గ్యారేజ్ లో చీఫ్ మెకానిక్ గా పనిచేస్తున్నాడట ఓ అతను బాడెవరో పేరు గోపి మా డాడీ గారి పనిచేస్తా చాలా మంచివాడు మర్యాదస్తుడు రియల్ యు ఆర్ వెరీ లక్కీ వెరీ గుడ్ మిస్టర్ గోపి చాలా విషయాలు సేకరించావు అవును సార్ మనం సాకప్ జాస్ తయారు చేసే ఫ్యాక్టరీ మన రాష్ట్రంలోనే అది మొట్టమొదటి అవుతుంది సార్ మీ ఐడియాగానే ఉంది కానీ దానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి కావాలి పైగా లైసెన్స్ సంపాదించి గవర్నమెంట్ లో ఇన్ఫ్లుయెన్స్ కావాలి ఇది మన వల్ల అయ్యే పనే హలో అంకల్ గోపి మన గ్యారేజీలో చీఫ్ మెకానిక్ ఆటోమొబైల్ ఇంజనీర్ గోపి ఈ రేఖ మా అమ్మాయి జ్యోతికి బెస్ట్ ఫ్రెండ్ హలో హలో రామా కూర్చోవాలా నిలబడిపోయావి పర్వాలేదు అంకల్ జ్యోతి ఎక్కడ బయటికి వెళ్ళింది ఇప్పుడే వస్తుంది ఈలోగా కాస్త టీ తాగుదాం మీరుండను అంకల్ నేను కలుపుతాను మీకు పంచదార కావాలి ఎంత కొంచెం కొంచెం సార్ చాలా మంచి పిల్ల కోటీశ్వరుడు ఒక్కగాను ఒక్క కూతురైనా కొంచెం కూడా గర్వం లేదు అవును సార్ చూస్తేనే తెలుస్తోంది మీకు ఆలస్యం
ఆలస్యం అవుతుంది కదూ అమ్మ రేఖ కోట్ ఐరన్ చేయటం అయిందా ఏంటి సడన్ గా ఇలా వచ్చారు నేను రావటం మీకు ఇబ్బందిగా లేదు కదా వరే వరే మీలాంటి వాళ్ళు ఇలా రావటం ఆశ్చర్యంగా ఉంటుంది కానీ ఇబ్బంది ఉంటుందండి ఇందులో కూర్చోండి ఇట్స్ ఆల్ రైట్ తీసుకోండి ఏంటిది నేను చేసిన తప్పుకి ఫైన్ తీసుకోండి ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి పర్వాలేదు తీసుకోండి నాకు వద్దండి నో ప్లీజ్ కావాలని తీసుకొచ్చాను వద్దనకూడదు వద్దండి డోంట్ ఫీల్ షై కమ్ ఆన్ అది కాదండి ఏం కాదండి మీరు ముందు తీసుకోండి ఇది సో నైస్ పర్ఫెక్ట్ కరెక్ట్ గా ఉంది ఖచ్చితంగా నా కొలతలు మీకు ఎలా తెలుసు ఆ రోజు నేను వేసుకెళ్ళిన మీ డ్రెస్ నా దగ్గరే భద్రంగా ఉంది అలాగా భద్రంగా దాచుకున్నందుకు థాంక్స్ యు వెల్కమ్ ఎంతకు పొద్దే పోగా
ఉండగా మత్తుగా తొలిసారి చిలిపి కోరిక పుడుతోంది ఏదో చెప్పాలని నిన్నేదో చెయ్యాలని ఎదలో అలజడి పుడుతోందమ్మా వయసుకు తొలకడి వచ్చిందమ్మా తొలకరి వచ్చిందమ్మా కొత్తగా మత్తుగా తొలిసారి చిలిపి కోరిక పుడుతోంది ఆధునిక ప్రేమ ఇలా నడిపదాలో పడింది ఏమిటి పగలు పబ్లిక్ గా పరవశించిన యువ ప్రేమికులు. గుడ్ మార్నింగ్ బాబుగారు. గుడ్ మార్నింగ్ బాబుగారు, రండి రండి. చూసారా, మీ అమ్మాయి ఫోటో పడిందండి, చాలా స్మార్ట్ గా ఉంది చూడండి. గొప్పింటి పిల్ల కదా, ఎక్కడో చోట ఫోటోలు పడుతూనే ఉంటాయి. ఫోటోలో మీ అమ్మాయి పక్కన ఉన్న అబ్బాయి ఎవరండి? ఎవరో కాలేజ్ మీట్ అయి ఉంటాడు. అయ్యుండొచ్చు. మర్చిపోయాను బాగారు, మా అబ్బాయి నిన్ననే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి నాకు లెటర్ రాశాడు. వెరీ గుడ్, ఎప్పుడు వస్తున్నాడు అన్నట్టు? ఆ ప్రాజెక్ట్ సంగతి ఏమైంది? నా తరఫు నుంచి ఇప్పుడైనా సరే 50 లక్షలు ఇన్వెస్ట్ చేయడానికి నేను రెడీ. బిజినెస్ గురించి కాదు బాగారు, మా వాడి పెళ్లి విషయంలో మీ అభిప్రాయం కనుక్కోమని రాశాడు. దానికేముంది, ఎప్పుడో చెప్పాను కదా, అతను ఎప్పుడు వస్తే అప్పుడు రేఖతో పెళ్లి ఖాయం. ఇప్పుడు అర్థమైందా మీ అమ్మాయికి ఇచ్చిన స్వాతంత్ర్యానికి ఫలితం? ఇవాళ భుజంగరావు ఏదో విసురు విసిరాడు, వ్యంగ్యంగా మాట్లాడాడు. ఇంకా ఎంతమంది ఆ ఫోటో చూసి ఎన్ని రకాలుగా అనుకుంటున్నారు? ఏమిటి మమ్మీ ఇది? గోరంతులు కొండంతులు చేసి పత్రికలు ఏదో రాస్తే దాని ఇంత సీరియస్ గా తీసుకుంటావెందుకు? కాలేజీలో అమ్మాయిలంతా కలిసి పిక్నిక్ వెళ్ళాం, అందులో ఒక అమ్మాయికి చిన్న యాక్సిడెంట్ జరిగింది. దారిలో వెళ్ళి అబ్బాయి హెల్ప్ చేశాడు, ఇందులో సడన్ గా ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ వచ్చి ఫోటో తీసేశాడు. దీనికి ఎందుకు ఇంత డిస్కషన్? డోంట్ బి సిలీ బేబీ, నువ్వు చెప్పేదంతా మేము నమ్ముతాం అనుకున్నావా? ఆ ఫోటోలో మీరిద్దరే కనిపిస్తుంటే నువ్వేదో ఫ్రెండ్స్ పిక్నిక్ యాక్సిడెంట్ అని కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్తావెందుకు? ఏమండి, నాకు అవతల ఫ్లవర్ షో ఓపెనింగ్ ఉంది, నేను వెళ్ళాలి. అమ్మాయిని కాస్త గట్టిగా అడగండి, ఆ కుర్రవాడెవరో అతనితో దానికి ఉన్న రిలేషన్షిప్ ఏమిటో తెలుసుకోండి. నేను వస్తాను. ఎక్స్క్యూజ్ మీ డాడీ. వెయిట్ బేబీ. చూడమ్మా, నేను నీ మంచి చెడ్డలు చూడవలసిన డాడీ, నాతో నిజం చెప్పు. అతను నీకు యాక్సిడెంటల్ గా కలిసినవాడా లేక కావాలని నువ్వు కలుసుకున్నవాడా? కేవలం పరిచయస్తుడైతే పర్వాలేదు, కానీ అతనితో కలిసి నువ్వు జీవితాన్ని పంచుకోవాలనుకుంటే మాత్రం అతని గురించిన వివరాలు మేము కూడా తెలుసుకోవటం అవసరం. వాట్ యు సే? అర్థమై అయితే రేపు నీ పుట్టినరోజు ఫంక్షన్ కి అతన్ని కూడా పిలువు, అతనితో మాట్లాడాక నీ పెళ్లి విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటాను. పెళ్లి విషయంలో ఇప్పట్లో తొందర పడకూడదని నా ఉద్దేశం. ఆలస్యం చేయకూడదని, ఆ పెళ్లి తొందరగా చేసుకోవాలని నా నిర్ణయం. అంత తొందరగా పెళ్లి చేసుకుని ఏం చేస్తావు? ప్రతి పెళ్ళ ఏం చేస్తుందో అదే చేస్తాను. ఇంటి పని, వంట పని, నీ మంచి చెడు చూస్తాను. మంచి ఏమిటి, చెడు ఏమిటి? మంచి
నీ బట్టలు చూతాను, నీ పక్క సదుతాను, నీ పక్కన కబుర్లు చెప్తాను. మా చెడు చెడు నీ మీద అలుగుతాను, అల్లరి పెడతాను. అల్లరా అంటే? అది మన పెళ్ళైన తర్వాత అర్థమవుతుంది. ముందు నువ్వు మా డాడీని కలు. రేపు నా పుట్టినరోజు, మా డాడీ నిన్ను ప్రత్యేకంగా ఇన్వైట్ చేశారు. ఆయన ప్రత్యేకంగా ఇన్వైట్ చేస్తారు సరే, మరి నువ్వు? నిన్ను ప్రేమగా ఇన్వైట్ చేస్తున్నాను. హాయ్ రేఖ, హాయ్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. లాస్ట్ ఇయర్ మేము అమెరికా వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్ రేగన్ తో వైట్ హౌస్ లో డిన్నర్ తీసుకున్నాం. అక్కడ వాళ్ళంతా యువర్ లుకింగ్ ప్రిటీ అన్నారు. నాకు చాలా సిక్కేసింది. ఐ రియలీ ఫెల్ వెరీ షై, యు నో, ఆఫ్టర్ లాంగ్ టైమ్. హలో రేఖ, విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇంత లేట్ గా నా రావటం? కాబోయే మామగారిని కలుసుకోబోతున్నాను కదా, కొంచెం భయం అనిపించి కాస్త ఆలస్యంగా రావాల్సి వచ్చింది. నయ్యం, మొత్తానికి వచ్చా. భయంతో దేశాన్ని వదిలిపెట్టి పారిపోకుండా రా, మమ్మీ డాడీని పరిచయం చేస్తాను. మమ్మీ, నేను చెప్పాను కదా, ఈయన మిస్టర్ గోపి. హలో యంగ్ మ్యాన్, హౌ ఆర్ యూ? ఫైన్. గోపి, ఈయన మా డాడీ. నమస్కారం అండి. నమస్తే. ఓ, యు ఆర్ మిస్టర్ గోపినాథ్. మా బేబీ నీ గురించి చాలా చెప్పింది. వెరీ గుడ్, మనం పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. కమా. మిస్టర్ గోపి, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అవును. మీ అనుమతి తీసుకుని. ఏం ఉద్యోగం చేస్తున్నావు? మెకానికల్ ఇంజనీర్గా ఓ గ్యారేజ్లో పనిచేస్తున్నాను. ఐసి. జీతం ఎంత? 800. వేరే ఆస్తిపస్తులు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. మిస్టర్ గోపి, నా కూతురు రోజుకొక చీర కడుతుంది. దాని ఖరీదంతో తెలుసా? 2000 రూపాయలకి తక్కువ ఉండదు. భోజనం దగ్గర తను తినగా మిగిలింది ఒక కుటుంబానికి వారం రోజుల వరకు సరిపోతుంది. కార్పెట్ల మీద, కారుల్లోనూ తప్ప నేల మీద నడిచే అలవాటు లేదు నా కూతురికి. అవన్నీ ఎందుకు చెప్తున్నారో తెలుసుకోవచ్చా? ఆ మాత్రం తెలియదు. పోనీ, మార్కెట్లో ఉప్పు, పప్పు, బియ్యం ఏ ధరకు అమ్ముతున్నాయో తెలుసా? తెలియదని నీ ముఖమే చెప్తుంది. వెళ్ళి వాటి రేట్లు కనుక్కుని, బడ్జెట్ వేసుకుని, మహారాణిలా పెరిగిన నా కూతురికి నీ నెల జీతంతో ఎన్ని పూట్ల తిండి పెట్టగలవో తేల్చుకుని అప్పుడు నా దగ్గరికి రా. వెళ్ళు. That music, my God, good number. Gopi, excuse me, Gopi, cute alone now? Give me daddy. Dabbu naara pella thandri. Pedavadi prema gurinchi emanalo ade annadu. Come on, Gopi, parikitesh, come. Rekha, jeevitham oka pravaham lantidi. Daniki ediredatam anta sulabham kaadu. ఈ పరిస్థితుల్లోనూ నన్ను మర్చిపోవటమే మంచిది. గోపి, ఏవి నువ్వు అనేది? మా డాడీ ఏదో అంటే నేను నిన్ను మర్చిపోవాలా? అది జరిగే పని కాదు. మా డాడీయే కాదు, ఈ లోకమే ఎదురు నిలిచినా సరే మన పెళ్లి ఎవరు ఆపలేరు, మనల్ని ఎవరు విడదీయలేరు. దయచేయండి లక్ష్మీ వరప్రసాదరావు గారు, దయచేయండి. పాపం, ఇలాంటి చీకటి ఇంట్లో ఒక అడుగు పెట్టడం మీకు ఇబ్బందిగానే ఉంటుంది, కానీ మాకు ఇది అలవాటైపోయింది. మాలాంటి మధ్యతరగతి జీవితాల్లో కష్ట సుఖాల్లాగే కరెంటు కూడా ఆటలాడుతుంది. కరెక్ట్. నీ తాహతిగా కొవ్వు తెచ్చు, నువ్వు దాంతో సరిపెట్టుకోవాలి తప్ప పెద్ద ఇంటి దీపాన్ని నీ ఇంటి దీపం చేసుకోవాలి అనుకోవడం దురాశ. ఓ, అలాగా? అవును. నేల మీద బతికే నీలాంటి మనిషి, ఆకాశంలో ఉండే ఇంద్రధనస్సు లాంటి నా కూతుర్చి ఎందుకోవాలనుకోవడం చాలా పొరపాటు. నా కోసం, నా ప్రేమ కోసం ఆకాశం నుంచి, అంతస్తు నుంచి తనాలుగా దిగిరావటానికి సిద్ధపడ్డ ఆడపిల్లను అందుకోవటం పొరపాటు అనుకోవటం మీ అవివేకం. రేఖ తీసుకున్న నిర్ణయం దాని అమాయకత్వానికి నిదర్శనం. ఈడొచ్చిన ప్రతి ఆడపిల్ల అందమైన కళలు కనొచ్చు, ఆ కళలే నిజాలనుకోవచ్చు. అంత మాత్రమే నా ప్రాణప్రదంగా చూసుకునే నా కూతురు ఇలాంటి పొరపాటు చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోను. నువ్వు రేఖను కలుసుకోవటం మానేయాలి. అందుకు గాను ఇదిగో చెక్కు. ఎంతగా సార్? 100,000 రూపాయలు. నువ్వు జీవితంలో ఊహించనంత డబ్బు. మీ పరువు ప్రతిష్టలకు మచ్చ రాకుండా ఉండటానికి ఖర్చు పెట్టేవి 1,00,000 రూపాయలేనా? ఆ మచ్చ చెరిపేసుకోవడానికి అవసరమైతే 2 లక్షలు ఇస్తాను. 2 లక్షలేం కర్మ, 2 కోట్లైనా ఇవ్వగలరు. కోటీశ్వరులు కదా, డబ్బుతో ఏదైనా కొనగలరు. కానీ ప్రేమ అనేది బజార్లో కొనే వస్తువు కాదు, డబ్బుతో చేసే వ్యాపారం కాదు. ప్రేమను డబ్బుతో కొనలేరు.
దౌర్జన్యంతో లొంగదీయలేరు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మాలాంటి పేదవాళ్ల ప్రేమకు ఖరీదు కట్టే కోటీశ్వరుడు ఈనాటి వరకు ఈ లోకంలో పుట్టలేదు. దయచేసి ఇక్కడ వెళ్ళండి. అవును రేఖ, మీ డాడీ డబ్బుతో నన్ను కొనాలనుకున్నారు, కానీ నేను లొంగలేదు. కనుక ఇక పెద్దరికంతోనూ అధికారంతోనూ నిన్ను కట్టేయాలనుకోవచ్చు. రేఖ, అనుకోని మన కలయిక అందమైన అనుబంధంగా మారింది. దాన్ని తెంపుకోవటం, మనసును చంపుకోవటం కష్టమే, కానీ మీ డాడీ కారణంగా మనం దూరం ఒక తప్పదేమని అనిపిస్తోంది. గోపి, ప్రేమ అనేది ఏ కష్టానికి తల వంచదు, ఏ బాధకి భయపడదు. పెద్దలు హద్దులు పెట్టడం ప్రేమ విషయంలో పరిపాటేగా. నువ్వు దేని గురించి బాధపడదు, మా డాడీకి నేను నచ్చ చెప్తానుగా. నువ్వు నాకు నచ్చ చెప్పాలనుకుంటున్నావా రేఖ? ఇది లైలా మధురం కాలము కాదు, రోమియో జూలియట్ యుగము కాదు. పేదరికం తలుపు తడుతుంటే ప్రేమ కిటికీలోంచి పారిపోయే కాలం. ప్రేమ కథలు చెప్పుకోవడానికి బానే ఉంటాయి, కానీ జీవితమే ప్రేమ కథగా మారితే విషాదమే మిగులుతుంది. డాడీ, డబ్బు సంపాదనకి అలవాటు పడ్డ మీకు ప్రేమ కంటే రూపాయి నోట్లే విలువైనగా అనిపించవచ్చు, కానీ నాకు మాత్రం ఈ లోకంలో అన్నిటికంటే ముఖ్యమైంది ప్రేమ. అదే నీ నిర్ణయం అయితే నేను చెప్పేది ఒకటే, అతని గ్యారేజీలో మెకానిక్ గా పనిచేయడం మనకి పరువు తక్కువ, మన అంతస్తుకి అవమానం. అతన్ని వెంటనే ఆ ఉద్యోగం మానుకోమని చెప్పు. మీ డాడీ చెప్పారని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చేస్తున్న ఉద్యోగాన్ని మానలేను. ఆయన దృష్టిలో నా అంతస్తు చిన్నదే కావచ్చు, కానీ నేను కష్టపడి ఏర్పరచుకున్న అంతస్తు అన్న జీవితం అన్నా నాకెంతో గౌరవం. దాని గురించి సిగ్గుపడవలసిన అవసరం నాకు లేదు. అతను ఒట్టి మూర్ఖుడు, మొండివాడు, పేదరికమే గొప్పతనం అనుకుంటున్నాడు. ఐశ్వర్యవంతుణ్ణి ద్వేషించవచ్చును, కానీ ఐశ్వర్యాన్నే ద్వేషించడం దౌర్భాగ్యం. చూడు రేఖ, కటిక చీకట్లో కాలక్షేపం చేయడం మానుకుని వెలుగులో బ్రతకడం నేర్చుకోమని అతనితో చెప్పు. అప్పుడు అతన్ని ఇంటి అల్లుడిని చేసుకుంటాను, అప్పుడు మీరిద్దరూ మా కళ్ళు సుఖంగా సంతోషంగా బ్రతకచ్చు. నా సుఖం కోసం, సౌఖ్యం కోసం నా వ్యక్తిత్వాన్ని చంపుకోలేను, నన్ను నేను అమ్ముకోలేను. రేఖ, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నాతో పాటే తింటావు, నాతోనే ఉంటావు, నా కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటావు. అన్నం గురించి, ఆకలి గురించి మాట్లాడే వారికి ఇంత గొప్ప ఇంటికి అల్లుడయ్యే అర్హత లేదు. అలాంటి వాడిని గురించి నువ్వు నా పరువు ప్రతిష్టని మంట కలుపుతానంటే నేను ఒప్పుకోను. ఈ ఇంట్లో నా మాట శిలాశాసనం అని నీకు తెలుసుగా. అమ్మా రేఖ, ఎక్కడికి కొడుతున్నావమ్మా? నాన్నగారి మాట శిలాశాసనం, అందుకే ఆయన ఎదిరించడం ఎందుకని వెళ్ళిపోతున్నాను. ఏమిటా మతిలేని వాడు, ఎక్కడికి కొడతావు? ఎక్కడికి వెళ్ళినా రెండు రోజుల్లో తిరిగి వస్తుందిరే. వయసులో ఉన్న పిల్లకి ఆవేశం సహజం, ఇల్లు వదిలి వెళ్ళిన తర్వాత ఆవేశం తగ్గి ఆలోచన వస్తుంది, అప్పుడు ఎలాగో మన దగ్గరకి రాక తప్పదు. మీ కూతురు గురించి మీరు చాలా తక్కువగా అంచనా వేశారు డాడీ. నే మాత్రం నా స్నేహితుడు భుజంగరావు నాకు బాగా కావలసిన వాడు. అతనిది ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న వంశం. వాళ్ళ అబ్బాయి అనేక దేశాల్లో పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్న బిజినెస్ మ్యాగ్నెట్. అతను వచ్చే వారం ఇండియాకి తిరిగి వస్తున్నాడు. హాయ్ డాడీ. ఏమిటి డాడీ, చేతులుక్కుంటూ వచ్చావా? దండలు ఎక్కడ, జనం ఎక్కడ, మంగళహారతులు ఎక్కడ? నార్మీరా అడ్డగాడిదా, చీటింగ్ కేసులో జైలుకి వెళ్ళిస్తూ పెద్ద స్వాతంత్ర రోజుల్లో పేల్తావెందుకు? చెప్పేది వినా, కోటీశ్వరుడి వరప్రసాదరావు గారి అమ్మాయితో నీ పెళ్లి ఖాయం చేశాం. నువ్వు అమెరికా, రష్యా, జర్మనీ దేశాల్లో రకరకాల వ్యాపారాలు చేస్తున్నావని చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పలేక తెస్తున్నాను. కాబట్టి నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రాళ్లు కొట్టిన సంగతి, విశాఖపట్నం జైల్లో విస్తరాకులు కొట్టిన సంగతి తెలియకుండా మేనేజ్ చేయాలి. ఎవరికన్నా తెలిసిందో, నువ్వు పెద్ద తిరుపతిలోనూ నేను చిన్న తిరుపతిలోనూ అడుక్కు తినాలి. డోంట్ వరీ డాడీ, అవి నేనేం చూసుకుంటాను కదా. పదా పదా ఎక్కువ. నమస్కారం. నమస్కారం. కూర్చోండమ్మా. బావగారు, మా వాడు నిన్ననే బయటకు వచ్చాడు. అదే ఫ్లైట్ లోంచి అడుగు బయట పెట్టాడు, తక్షణం తీసుకొచ్చాను. ఈ ఆలస్యానికి కారణం మీరు, మీ అబ్బాయిగా మీ కుటుంబంతో బియ్యమందాలని మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అంకుల్, ఇంతకాలం బిజినెస్ వ్యవహారాల్లో పడి విదేశాల్లో ఉండటం వల్ల మిమ్మల్ని రేఖని కలుసుకోలేకపోయినా, అది నా బ్యాడ్ లక్. సాలరైట్, ఇప్పుడు కలుసుకుంటా కదా. బావగారు, ఆలస్యం ఎందుకు, అమ్మాయిని పిలిపించేయండి. మళ్ళీ వీళ్ళ అమ్మాయిని. అలాగే. నమస్తే. నువ్వా? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నాకు కావలసిన మనిషి కోసం రావాల్సి వచ్చింది. అసలు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు అనుమతి ఎవరిచ్చారు? అనుమతి కోసం ఆలస్యం చేసి రేఖను నాకు దూరం చేసుకోలేను. షట్ అప్ అండ్ గెట్ అవుట్. వెళ్తాను, రేఖను తీసుకుని మరీ వెళ్తాను. రేఖను తీసుకెళ్ళడానికి నువ్వెవరు? అది నా కూతురు. ఒకరి కూతురైన ప్రతి ఆడది ఏదో ఒక రోజున మరొకరు ఇల్లాలవుతుంది వరప్రసాదరావు గారు.
ఆ కాబోయే ఇల్లాలను నేను తీసుకుని వెళ్తాను. రేఖలిని పెళ్లి చేసుకుంటుందని నా ధీమాగా ఎలా చెప్తున్నావు? మేమిద్దరం ప్రేమించుకున్నాం గనక. ప్రేమ, లవ్, రొమాన్స్ ఇవన్నీ పుస్తకాలు తప్ప జీవితంలో ఉండవు అది తెలుసుకో. జీవితంలో డబ్బు తప్ప ఇంకేం లేకపోవచ్చు డాడీ, కానీ మా జీవితంలో అవన్నీ ఉన్నాయి. రేఖ, ఏమిటి గొడవ అంతా? గొడవ చేస్తున్నది మీరు మమ్మీ. నాకు ఇష్టం లేకపోయినా డబ్బు, ఆస్తి, హోదా అంటూ బలవంతంగా నిత్యదార్థం జరపాలని చూస్తున్నారు. నేను గోపిని ప్రేమించాను, అందుకు మీరు అభ్యంతరం చెప్తున్నారు గనక మిమ్మల్ని ఇంటిని వదిలిపెట్టి అతనితో వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. రేఖ, రేఖ, అడుగు ముందుకు వేసావా? జాగ్రత్త రేఖ, మీరు చేయి పట్టుకుని అడుగులు వేయించే పసిపిల్ల కాదు వరప్రసాదరావు గారు. రా రేఖ. నాకు కాబోయే భార్యను నా కళ్ళ ముందే తీసుకెళ్లిపోవాలని చూస్తున్నావా? ఆడదాని మనసును ఐశ్వర్యం తోలంగా తీసుకోగలనని నేను చూస్తే జాలేస్తుంది మిస్టర్. నోరు తెరిచిన వంటే ఇష్టం లేదని చెప్పినా ఆమెనే పెళ్లి చేయాలని తాపత్రయపడటం చాలా పొరపాటు. రాముడు రండు, మూర్ఖ రండిరా, అతను పట్టుకోండిరా. ఆగండి. ధైర్యంగా మీ నాన్నగారిని ఎదిరించావే. తమరు మాత్రం రాలేదా ధైర్యంగా ఇంటి దాకా? అరే గోపి, నేను కోరుకున్న పిల్లను నువ్వు డేగలాగా తన్నుకు పోయి పెళ్లి చేసుకుందామని చూస్తున్నావా? అది జరిగే పని కాదు. మిస్టర్, నీ పేరు గోపియేనా? అవును. మీరేనా మిస్ రేఖ? మీ ఇద్దరు నాతో పోలీస్ స్టేషన్కి రావాలి. దేనికి? మీ మీద వరప్రసాద్ రావు గారు కంప్లైంట్ ఇచ్చారు. ఇన్స్పెక్టర్ గారు, అసలు ఏం జరిగిందంటే? మీరేం చెప్పదలుచుకున్నారో పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పండి. కమాన్ ఇన్స్పెక్టర్, ముందు మేము చేసిన తప్పేమిటో చెప్పండి. షటప్! ఒక పరువు ప్రతిష్టలు ఉన్న కుటుంబం నుంచి లేవ తీసుకుపోయి నేను చేసిన తప్పేమిటని అడుగుతున్నావా? ఇన్స్పెక్టర్, మీరు తొందరపడి పొరపాటుగా మాట్లాడుతున్నారు. ఆయన నేను లేవ తీసుకుని రాలేదు. నేనే ఇష్టపడి మా ఇంటి నుంచి అంత పాటు వచ్చేసాను. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. కానీ అందుకు మీ నాన్నగారు ఒప్పుకోరమ్మా. ఆయన మీరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు ఇన్స్పెక్టర్. నేను మేజర్ని, నా ఇష్టం వచ్చిన మనిషిని పెళ్లి చేసుకునే హక్కు నాకుంది. దానికి కాదనే అధికారం మీ చట్టానికి కూడా లేదు. రండి సార్, సమయానికి మీరే వచ్చారు. మీ అమ్మాయి తన మేజర్నని, తన పూర్తి ఇష్టంతోనే ఇంటి నుంచి వచ్చేశానని, అతన్ని పెళ్లి చేసుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో అతని మీద ఏ విధమైన చర్య తీసుకోలేం. వన్ మూమెంట్ ఇన్స్పెక్టర్, మీ అధికారాన్ని ఉపయోగించి ఎలాగైనా సరే ఈ పెళ్లి జరగకుండా చూడాలి. ఎంత డబ్బు కావాల్సిన ఇస్తాం. డబ్బుతో ఇలా అధికారులు కొనాలనుకోవటం నేరం. చూడండి, ఇప్పుడు ఇలా లంచం ఇవ్వాలనుకునే బదులు ముందు నుంచి మీ బిడ్డలు అదుపులో పెట్టుకుని ఉండాల్సిందండి. ఇలాంటి కేసులు మాకు ఎన్నో వస్తాయి, వాటికి ముగ్గు ఏ గుళ్ళో ఉన్న పెళ్లి జరగటమే. అందాన్ని నాకు అందించిన ఆ దేవుడికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకో అర్థం కావటం లేదు. రేఖ, నీ రాకతో నా జీవినందాలు రావాలని, వస్తాయని మనసారా కోరుకుంటున్నాను.
చీకటైనా చెరువైనా దూరమైనా కలిసి కన్న ఆ అందమైన కలని ఈ క్షణం నుంచి నిజం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్. ఏమండి మిమ్మల్ని లేవండి లేవండి తెల్లారి చాలాసేపు అయింది. అరే అలా బద్దకిస్తేలా ఆఫీస్కి వెళ్ళొద్దు అబ్బా లేవండి కాఫీ చల్లారిపోతుంది. మీరు ఇలా అయితే లేవరు. ఏంటిది ఇలా ఒక్కొక్కరికి నిద్ర లేపడం అసలు? అది ముద్దు నిద్రపోయే వాళ్ళని ముద్దుగా లేపే పద్ధతి. సర్లే. అరే ఏమిటిది నీ బొగ్గు మీద ఎర్రగా ఉంది? ఎర్రగానా? ఎక్కడ? ఇలాగా చెప్తాను. రాజు తీరా. ఐఎమ్ సారీ. ఇద్దరు మంచి మూడ్ లో ఉండగా పానకలో పుడకలా రామాయణంలో పెడకలా వచ్చేసినట్టున్నాను. ఐఎమ్ సారీ బావగారు. చిచ్చి అదేం లేదు.
పైకల్ అంటున్నా కానీ లోపల మాత్రం ఇలా వచ్చినందుకు పీకల్లా కోపం వచ్చింటుంది. చూడు ఆడ మగ పెళ్ళైన కొత్తలో ఉన్న ఊళ్ళో ఇలా ఉన్నారనుకో, నాలాంటి పల్లెని ఫ్రెండో పక్కింటి వాళ్ళు ఎవరో ఒకరు ఎందుకో కందుకు వచ్చి పరిస్థితి మంచి పాకలో ఉండగా డిస్టర్బ్ చేస్తారు. అందుకే కొత్త దంపతులు హనీమూన్కి వెళ్ళాలి అంటాను. ఏమంటారు బావగారు? గుడ్ ఐడియా అంటాను. అందుకే మీ ఇద్దరు హనీమూన్ పెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేశాను. మీరు వెంటనే బయలుదేరి కొంతకాలం పాటు అందరినీ మర్చిపోయి ఒకరితో ఒకరు, ఒకరిలో ఒకరు, ఇద్దరు ఒకరై ఒక ఊపు ఊపేసి రావాలి. మా మాతృ గారు రెడీ అయిందా? ఎప్పుడు సార్? అయిపోతుంది సార్, రెండు మూడు రోజులు ఇచ్చేస్తాను. జస్ట్ మినిట్. హలో గోపి, వెల్కమ్ టు ఊటీ. నమస్కారం అండి. నీ లెటర్ చూసిన దగ్గర నుంచి నీ రాకోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఏమో కులా సార్? నీ పరామర్శలు సరే గాని మాకు ఉండటానికి ఏమైనా ఏర్పాటు చేసావా లేదా? ఓ, అన్ని ఏర్పాట్లు చేశాను, పదండి. చెక్కుతున్నావు? నా హృదయాన్ని. అలా చాకుతో చెక్కుతుంటే నాకు బాధగా ఉంది. నీకెందుకు బాధ? ఎందుకేమిటి, నా హృదయం ఉన్నది నీ గుండెలోనేగా. కలిసిన మన రెండు హృదయాలకు ఇది గుర్తుగా ఉండాలని నా కోరిక. ఇక్కడ మనం గడిపిన మధురమైన క్షణాలకు మరపురాని గుర్తుగా ఇది ఉండిపోతుంది. మనకు పుట్టబోయే బాబుని ఇక్కడికి తీసుకొచ్చి ఈ గుర్తు చూపెట్టి చెబుతాను. ఏమని? ఇక్కడి లోయలంత లోతుగాను, ఆ కనిపించే కొండలంత ఎత్తుగాను, ఇక్కడ వాతావరణం అంత చల్లగాను ఉండే మీ అమ్మ మనసు ఇదిరా బాబు అని. అబ్బా, నా మనసు గురించి బాగా తెలుసుకున్నారే. జస్ట్ ఎ మినిట్. అలాగే ఉంది, నిన్ను నీ హృదయాన్ని కలిపి ఫోటో తీసేస్తాను. స్టడీ. మూర్తి, ఈ ఊళ్ళో నువ్వు మాకు చూపించిన ఆదరణ అభిమానం మర్చిపోలేమురా. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేమిటి గోపి, స్నేహితులు అయినా అన్నదమ్ములు కంటే ఎక్కువగా ఉన్నాం, మనదమ్ములకి ఫార్మాలిటీస్ ఏమిటి? నీలాంటి స్నేహితుడు దొరకటం మా అదృష్టం. వస్తాం. చెప్పండి. ఏం లేదండి, మన పెళ్లి చాలా రోజులైంది కదండి, ఇప్పుడు దాకా మమ్మీ డాడీని చూడటానికి వెళ్లేదు. ఒకసారి వెళ్ళొద్దామండి. గ్యారేజ్ నుంచి నేను రావటానికి ఆలస్యం అవుతుంది, నువ్వు ట్యాక్సీ వేసుకుని వెళ్ళి. సర్లేండి, నన్ను ఒంటరిదని చేసి ట్యాక్సీ వాడు ఎత్తుకు పోతే? వాడికి మీ మమ్మీ డాడీల పేర్లు చెప్పు, పారిపోతాడు. ప్రేణకోడలు చాలండి, మీరు నాతో వచ్చి తీరాలి. రావటానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ నేనంటే మీ వాళ్ళకి ఇష్టం లేదుగా. వాడి ఇష్టాయిష్టాల గురించి మనకెందుకండి? నేను కావాలనుకున్నాను, మీరు నాతో రావాల్సి. నీకోసం నరకానికైనా వస్తాను, తప్పుతుందా? థ్యాంక్ యూ అండి. వస్తున్నామని మీరు ఆఫీస్ నుంచి ఫోన్ చేసి చెప్పండి. ఓకే. బాయ్ బాయ్. ఎస్, మాలిని దేవి హియర్. హలో ఆంటీ, నేను గోపిని మాట్లాడుతున్నాను. హలో గోపి, ఊటీ నుంచి ఎప్పుడు వచ్చారు? రేఖ ఎలా ఉంది? నిన్ననే వచ్చాం, తను కులాసాగానే ఉంది. అమ్మాయిని ఇన్ని రోజులు చూడకుండా ఉండడం ఇదే మొదటిసారి. రేఖ కూడా మిమ్మల్ని చూడాలని గొడవ చేస్తోంది. సాయంత్రం మీ ఇంటికి రావడానికి ప్రోగ్రామ్ కూడా పెట్టింది. మీరు మామయ్య గారు ఫ్రీగా ఉంటే మేమిద్దరం కలిసి వస్తాం. భలే వడివే, దానికి మళ్ళీ అడగాలటయ్యా, సాయంకాలం ఇంటి దగ్గరే ఉంటాం, తప్పకుండా రండి. మాలిని, నీకేమైనా మతిపోయిందా? ఈవేళ సాయంకాలం ఎమ్మెల్యే గోపాలరావు గారిని, ఆయన కూతుర్ని, అల్లుడిని టీకి పిలిచాం. అదే సమయానికి పికారిగడ్ వస్తే మీరేం అల్లుడి గారిని ఏం మహమ్మటి చేస్తాం? ఏదోటి చెప్పి రాకుండా చెయ్యి. ఐ యామ్ సారీ గోపి, సాయంకాలం తెలిసిన వాళ్ళింటికి డిన్నర్కి వెళ్ళాలి. నేను ఆ సంగతి మర్చిపోయాను, ఇప్పుడే మీ అంకుల్ గుర్తు చేశారు. మరోసారి మీట్ అవుదాం. ఇట్స్ ఆల్ రైట్, ఉంటాను. ఏమిటండి ఇంత ఆలస్యం చేశారు? ఇవాళ మమ్మీ ఇంటికి వెళదాం అనుకున్నాం, మర్చిపోయారా? నువ్వు చెప్పాక ఎలా మర్చిపోతాను, కాకపోతే అక్కడికి వెళ్లే అదృష్టం నీకు లేదనుకుంటాను. ఎందుకని? బహుశా అందుకు కారణం నేనే. ఏమిటి మీరు అనేది? అదే,
నేను ఆలస్యంగా ఫోన్ చేశాను. అప్పటికే వాళ్ళు ఏదో పార్టీకి వెళ్ళడానికి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నారట. పోండి, ఇందులో మీ తప్పే ఉంది. నా అదృష్టం బాగున్నప్పుడే వెళదాం. నువ్వు ఇంత అందంగా సింగారించుకున్న తర్వాత ఇంట్లో కూర్చుంటే ఏం బాగుంటుంది చెప్పు. మన ఇద్దరం హాయిగా అలా షికార్కి వెళ్ళి ఏ హోటల్లోనో భోంచేసేద్దాం. ఏమిటి హోటల్ భోజనమా? మీరు తినలేరు. ఏ ఎందుకని? ఎందుకంటే హోటల్ వాళ్ళు చేసి ఏ పదార్థంలోనూ ప్రేమ అనేది కలపరు కాబట్టి. రేఖ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. ఇవన్నీ తర్వాత. ముందు మీరు స్నానం చేసి రండి, 5 నిమిషాల్లో భోజనం రెడీ చేస్తాను. వెల్కమ్ టు వైజాగ్. బాగున్నావా అక్క? బాగున్నానమ్మా. ఏం సుందరి, ఎలా ఉన్నావు? ఫైన్ ఆంటీ. హాయ్ ఆంటీ. హాయ్. ప్రయాణం అది బాగా జరిగి ప్లెయిన్ సేఫ్ గా వచ్చిందా? యా వై నాట్ షాడే. ఈ పప్పు వచ్చిన ఫ్లైట్ తోకా రెక్కలు లేకపోయినా కరెక్ట్ టైం కి కరెక్ట్ ప్లేస్ కి వచ్చి ల్యాండ్ అవ్వాలి. దట్ ఇస్ పప్పుస్ గ్రేట్నెస్. ఇతను మీ అల్లుడు పాపారావు కదా? అవునక్క. పెళ్లికి ఇప్పటికి చాలా మారిపోయాడు. విదేశాల్లో ఉండటం కదూ, మనిషి తీరు మాట తీరు అన్ని మారిపోతాయి. మరి మనిషి మాట తీరే కాదు, పేరు కూడా మారిపోయింది. ఇప్పుడు నా పేరు పప్పు పాపారావు కాదు, నా సినేమ్ ఐఎమ్ నౌ పప్పు. వి ఆర్ పప్పు పప్పు. పదండి లోపలికి. రావాలి లోపలికి తీసుకురా. అయితే అక్క, రేఖ ప్రేమించి పెళ్లి చేసుకుందనమాట. అవును చూసి, దాని పెళ్లి అనుకోకుండా జరిగిపోయింది. అందుకనే మీ కబురు చేయడానికి కూడా కుదరలేదు. కరెక్ట్ అంటే ఈ లవ్ మ్యారేజ్ టైప్ అంత. ఫస్ట్ డే మీటింగ్, సెకండ్ డే మ్యారేజ్, థర్డ్ డే డైవోర్స్, ఫోర్త్ డే సెకండ్ మ్యారేజ్. ఇంతకీ అల్లుడు గారు ఏం చేస్తున్నారు? మై గుడ్నెస్, అతనికి లేని వ్యాపారం అంటూ లేదు. షుగర్ ఫ్యాక్టరీస్, సిమెంట్ ఫ్యాక్టరీస్, టెక్స్టైల్ మిల్స్ అన్ని ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అతను ఆంధ్ర టాటా బిర్లా అనుకో. గుడ్ గాడ్. అయితే రేఖ మల్టీ మిలియన్ చేసుకుందనమాట. యూ కరెక్ట్. ఎంత మల్టీ మిలియనర్ అయినా ఆ అబ్బాయికి డాబు దర్పం హడావుడి అంటే ఏమాత్రం నచ్చవు. చాలా సింపుల్ గా ఉంటాడు. జస్ట్ లైక్ మీ. నాలాగే. సింప్లిసిటీ ఇస్ ద బెస్ట్ థింగ్ ఆంటీ. ఐ లైక్ దట్ ఫెలో, ఐ వాంట్ టు మీట్ హిమ్. కలుసుకోకపోతే నా మనసు కుదురుగా ఉండదు. దట్ ఇస్ పప్పుస్ గ్రేట్నెస్. అయితే అక్క, వాళ్ళు ఇవ్వండి కదా ఉండేది, వెళ్ళి చూసుద్దామా? మనం అక్కడికి వెళ్ళాం ఎందుకు? ఇవాళ వీళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ కదా, వాళ్ళనే ఇక్కడికి రమ్మని నేనే పిలిచేశాను. అందరం ఇక్కడే కలుసుకోవచ్చు. ఇంత కాలానికి మనం జ్ఞాపకం వచ్చి మీ అమ్మగారు మన ఇంటికి వచ్చారన్నమాట. అవునండి, అమెరికా నుంచి మా పిన్ని వాళ్ళ కూతురు అల్లుడు వచ్చారు. ఈ రోజు మా పిన్ని కూతురు సుందరి వెడ్డింగ్ యానివర్సరీట, అందుకే మన ఇద్దరిని పిలిచి వెళదామని మమ్మీ స్వయంగా వచ్చింది. వెళదామండి. ఏమండి, వెళ్ళకపోతే బాగుండదండి, ప్లీజ్. అలాగే. అంత కోటీశ్వరరాలు స్వయంగా వచ్చి పిలిచాక మనలాంటి వాళ్ళం వెళ్ళకపోతే బాగుంటుందా? అలాగే వెళ్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమిటక్క, రేఖ వాళ్ళు ఇంకా రాలేదు? అల్లుడు గారు ఆర్డినరీ పర్సన్ కాదు కదా, ఆయనకి ఎన్నో బిజినెస్ ఎంగేజ్మెంట్స్ అవి ఉంటాయి, వచ్చేస్తారు. కరెక్ట్ ఆంటీ. ఏ కేషన్ కైనా ఈ బిగ్ షాట్ ఆలస్యంగానే వస్తారు. నేను కూడా ఫార్ములా ఎప్పుడు అంతే, ఇండియన్ స్టాండర్డ్ టైం లేట్ పప్పు. దట్ ఇస్ పప్పుస్ గ్రేట్నెస్ ఆంటీ. అరుగో, మాటల్లోనే వచ్చేసారు. హాయ్ మమ్మీ. హాయ్ రేఖ. ఐఎమ్ ఫైన్ బేబీ. ఏమిటి, మాకెవరికి చెప్పుకుని పెళ్లి చేసేసుకున్నావు? ఎలా ఉంది ఏమిటి మీ కాపురం? నాయ్. హాయ్ సుధీర్. హాయ్. హాయ్ పప్పు. Many, many happy returns for thank you. Ah, by the way, wish you many more happy marriages. Thank you. Oh, sorry. What? Happy married life. అదేమిటయ్య గోపి, పరాయి వాళ్ళ అక్కడే నిలబడిపోయావు. ఇలారా, మన వాళ్ళని పరిచయం చేస్తాను. ఈవిడ నా చెల్లెలు సుశీల. నమస్తే. ఈ అమ్మాయి సుందరి, సుశీల కూతురు. హాయ్. సుశీల అల్లుడు మిస్టర్ పప్పు. హలో గోపి, మీకోసం వెయిట్ చేసి చేసి ఏం చేయాలో తోచక ఏదో ఒకటి చేయాలి కదా అని డ్రింక్ చేస్తున్నాను. వాట్ అబౌట్ యూ? నో థ్యాంక్స్. రండి రండి, కూర్చునే మాట్లాడదాం. పని మీద బాంబే వెళ్ళారమ్మా. మిస్టర్ గోపి, మిమ్మల్ని చూడటం ఎప్పుడే అయినా, మీ గురించి ఎప్పుడో విన్నాను, విన్నప్పుడు థ్రిల్ అయ్యాను, ఇప్పుడు కలుసుకున్నప్పుడు ఇంకా థ్రిల్ అవుతున్నాను. ఏ విన్నారు నా గురించి? ఫ్యాక్ట్స్. మీ ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అని, ఆంధ్ర టాటా బిర్లా అని, మీకు ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీస్, షుగర్ ఫ్యాక్టరీస్, సిమెంట్ ఫ్యాక్టరీస్, వాట్ నాట్ మ్యాన్, యు హావ్ ఎవ్రీథింగ్. ఇవన్నీ ఎవరు చెప్పారు మీకు? నేనే చెప్పాను గోపి. అల్లుడి స్టేటస్ గురించి చెప్పుకోవడం గర్వకారణం కదా, నువ్వెలాగో చెప్పుకోలేవు. యు ఆర్ ఎ సింపుల్ టన్, అందుకని నేనే చెప్పాను.
మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నారు. పేదవాడికి 10 మందిలోనే కాకుండా ఒంటరిగా కూడా మాట్లాడే అర్హత లేదనుకుంటున్నాను. మా మమ్మీ మాటలకు బాధపడుతున్నారా? ఆవిడ నా చుట్టూ వల్లిన అందమైన అబద్ధాలు విని బాధపడక సంతోషించమంటావా? నేనేదో లక్షాధికారినని, నాకు ఫ్యాక్టరీలు వ్యాపారాలు ఉన్నాయని ఆవిడ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే నేను నోరు మూసుకుని కూర్చునే కర్మ పట్టినందుకు బాధపడక సంబరపడమంటావా? ఎందుకండి ఫీల్ అవుతారు? వాళ్ళందరి ముందు మీరు ఒక గ్యారేజ్ లో పనిచేసే మెకానిక్ అని చెప్పుకోవటం చిన్నతనమే కదండి. అందుకే పాపం ఆవిడ మీ గురించి గొప్పగా చెప్పుంటుంది. అంటే మీ మమ్మీ లాగే నువ్వు కూడా నా గురించి అలాగే ఫీల్ అవుతున్నావు అన్నమాట. రాకపోతే నాకు నిద్ర ఎలా వస్తుంది? ఎంత కోపం! Oh.
హ్యాపీ మ్యారేజ్ లైఫ్. కంగ్రాచులేషన్స్ ఆనందరావు. అమ్మాయి పెళ్లి చాలా ఘనంగా జరిపించారు. థాంక్యూ సార్, థాంక్యూ వెరీ మచ్. ఆ చూడు గోపి, వచ్చే గెస్ట్ నువ్వు కాస్త జాగ్రత్తగా రిసీవ్ చేసుకో, వాళ్ళకి ఏ లోపం లేకుండా చూ. అలాగే. నమస్తే సార్. నమస్తే. థాంక్యూ. నమస్తే. Congratulations, young man. Thank you. Hi, baby. Wish you all the happiness. Sir, Prasad Rao garu, mee programs anni cancel chesukuni ammayi marriage reception ki mee raavatam nijanga maa adrushtam. Oh no, it's my pleasure. Business pallu eppudu undeve vaati kosam ilanti occasions manukuntama. Vastha vastha rekha. లక్ష్మీ వరప్రసాదరావు గారు. నమస్కారం. ఏమిటి, మేము కలకత్తాలో ఉన్నాం, మమ్మల్ని పూర్తిగా మర్చిపోయినట్టున్నారు. ఈ మధ్య మీ అమ్మాయి పెళ్లి చేశారట, కనీసం వెడ్డింగ్ కార్డు పంపించలేదు. అది అనుకోకుండా జరిగిపోయిందండి. ఎవరిని పిలవడానికి కనీసం అల్లునే పరిచయం చేయండి. అతను ఊళ్ళో లేదు, బిజినెస్ పని మీద ఢిల్లీ వెళ్ళాడు. రాను రాను సొసైటీలో నలుగురు మధ్యకి వెళ్ళడం కూడా ఇబ్బంది అయిపోతుంది. మా అల్లుడికి మామూలు మెకానిక్ ఎలా చెప్పుకుంటాం, చెప్పకుండా ఎంతకాలం దాచుకుంటాం. నిజమేనండి, ఈవేళ పెద్ద మనుషుల మధ్య ఏదో మాట చెప్పి తప్పించుకున్నారు. రేపో మాపో నిజం బయటపడితే తలెత్తుకు తిరగలేం. ఏదో విధంగా అతని అంతస్తుని మనమే పెంచాలండి. ఎలాగైనా అతని స్టేటస్ మనమే పెంచాలి, లేకపోతే ముందు ముందు మనకే అవమానం. అవమానం వాళ్ళకి కాదు, నాకు. చెట్టం తల్లుని కళ్ళ ముందు కనిపిస్తుంటే పరువు ప్రతిష్టల కోసమని నా అల్లుడు రాలేదు, ఎక్కడో చచ్చాడన్నట్టు మాట్లాడతాడా మీ డాడీ? అంత పచ్చి అబద్ధాలు ఆడటానికి ఆయనకి సిగ్గులేదు. నా సంపాదన తక్కువే కావచ్చు, కానీ అది నేను కష్టపడి సంపాదిస్తున్నాను, గౌరవంగా బ్రతుకుతున్నాను. ఏమండి, జరిగిన విషయం మర్చిపోండి. నేను ఒక సలహా చెప్తాను, వింటారా? ఏమిటది? సంపాదన అనేది పెరగటం తప్పేం కాదుగా. ఇప్పుడు నా సంపాదనతోనూ సుఖపడడం లేదా? అలాగే నేను అన్నానా, నేను చెప్పేది అర్థం చేసుకోండి. అభివృద్ధి అనేది ప్రతి మనిషికి అవసరం. మీరు నా డాడీ దగ్గర నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకుని సొంతంగా గ్యారేజ్ ఓపెన్ చేశారనుకోండి, మీకున్న పట్టుదలతోనూ తెలివితేటలతోనూ కృషి చేస్తే వేలకు వేలు గడించవచ్చు, లక్షాధికారి కావచ్చు. రేఖ, అప్పుగానైనా సరే ఒకళ్ళ ముందు చేయి చాచడం అడుక్కోవటమే అవుతుంది, దానికంటే ఉన్నదాంతో మన ఇద్దరం సరిపెట్టుకుంటే మంచిది. ఇద్దరు వరకైతే పర్వాలేదండి, ఇక ముందు ముందు మనకు పిల్లలు పుడతారు, సంసారం పెరుగుతుంది. పుట్టబోయే పిల్లల్ని వాళ్ళ అమ్మని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. కమాన్ గోపి, కమాన్. నీకు మంచి శుభవార్త సార్. మనం ప్రారంభించాలనుకున్న షాక్ అబ్జర్బర్స్ ఫ్యాక్టరీకి ప్రభుత్వం నుంచి పర్మిషన్ లభించింది, లోన్ కూడా శాంక్షన్ అయింది. ఇజ్ ఇట్? వెరీ గుడ్ సార్. అసలు ఈ ప్రాజెక్ట్ తలపెట్టడానికి కారణమే నువ్వు, ఈ క్రెడిట్ అంతా నీదేనయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంంక్ యూ వెరీ మచ్. మరో శుభవార్త, ఈ ప్రాజెక్ట్ కి నిన్ను జనరల్ మేనేజర్ ని చేయటమే కాకుండా నా పార్ట్నర్ గా కూడా తీసుకుంటున్నాను. సార్, మీరు నా మీద ఇంత బరువు బాధ్యతలు. ఇన్నేళ్ల నీ సర్వీస్ లో నీ శక్తి సామర్థ్యాలేమిటో బాగా అర్థం చేసుకున్నాను గోపి. నీలాంటి అర్హత కలిగిన మనిషి నా పార్ట్నర్ కావటం చాలా ఆనందకరమైన విషయం. అంతేకాదు, ఈ రోజు నుంచి నీ జీతం నెలకు 5,000 రూపాయలు చేస్తున్నాను. హ్యాపీ న్యూస్. అయ్యో ఏంటండి, అసలు ఏం చెప్పండి. ఐ లవ్ యూ డార్లింగ్, ఐ లైక్ యూ సో మచ్. హ్యాపీ న్యూస్, వెరీ హ్యాపీ న్యూస్. నాకు ప్రమోషన్ వచ్చింది డార్లింగ్, ప్రమోషన్. కొత్తగా పెట్టబోయే ఫ్యాక్టరీలో మనకు పార్ట్నర్షిప్ ఇచ్చారు. ఇవాళ నుంచి నా జీతం ఎంతో తెలుసా? 5,000. అవును, అక్షరాల 5,000 రూపాయలు. నాకు తెలుసండి, ఇలాంటి మంచి రోజు తప్పకుండా వస్తుందని. ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి దయాధర్మను ఆశించకుండా సొంత కష్టాన్ని నమ్ముకున్నందుకు 5,000 ఏంటండి? 5 లక్షలు వచ్చిన ఆశ్చర్యలే. ఆనందరావు గారు కొత్తగా పెట్టిన ఫ్యాక్టరీలో మీ అల్లుడు గారికి పార్ట్నర్షిప్ ఇచ్చారు, జీతం కూడా 5,000 పెంచారు మమ్మీ. పిచ్చి పిల్ల, ఆనందరావు మీ ఆయనకి పార్ట్నర్షిప్ ఇవ్వడం, అతని హోదాని పెంచడం, 5,000 జీతం ఇవ్వడం, వీటటికి కారణం మీ ఆయన ప్రతిభ కాదు, మీ డాడీ దయాధర్మం. డాడీయా, ఎందుకలా చేశారు మమ్మీ? ఎందుక, కూతురు సుఖపడాలనే కోరికతోనూ, అల్లుడి అంతస్తు పెరగాలనే ఉద్దేశంతోనూ, సొసైటీలో మా పరువు ప్రతిష్టలు నిలబడాలనే తాపత్రయంతోనూ చేశారు. అండర్స్టాండ్ మమ్మీ? డాడీ పనిచేసింది అంత మంచిది కాదనుకుంటాను,
రేపెప్పుడైనా మీ అల్లుడి గారికి ఈ విషయం తెలిస్తే తెలిస్తే మరేం కోపం లేకపోదు. నువ్వు అనవసరంగా ఏ వరే అవకు. ఆ అన్నట్టు రేఖ సుశీల ఆంటీని వాళ్ళ అమ్మాయిని అల్లుణ్ణి మీ ఇంటికి డిన్నర్ క్రమని నేను పిలిచాను. అమ్మమ్మీ వాళ్ళు వస్తున్నారు. అది కాదు మమ్మీ, మీ అల్లుడి గారికి ఒక మాట కూడా చెప్పకుండా. వాట్? నువ్వు నీ రిలేటివ్స్ ని డిన్నర్ కి పిలవడానికి కూడా మీ ఆయన పర్మిషన్ అడగాలా? ఇది నీ ఇల్లు, నీ వాళ్ళని ఇక్కడికి పిలిచే అధికారం హక్కు నీకున్నాయి. మమ్మీ ఒక మాట, ఏం మాట్లాడకు, వాళ్ళని తీసుకుని సాయంకాలం నేను ఇక్కడికి వచ్చేస్తాను. డ్రింక్స్ డిన్నర్ అన్ని నేనే అరేంజ్ చేస్తాను. ఓకే బేబీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అయ్య గారు ఆఫీస్ లో ఉన్నారా? ఉన్నారండి. వరప్రసాద్ రావు గారు, నా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. తమరు దయతలిచి ఫ్యాక్టరీ పెట్టుకోవటానికి లక్షలు అప్పించారు, గవర్నమెంట్ లో మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి లైసెన్స్ తెప్పించారు. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియటం లేదు. మిస్టర్ ఆంధ్రరావు, నేను మీకు సహాయం చేసింది మీ కృతజ్ఞతల కోసం కాదు, నా అల్లుడి కోసం. నా అల్లుడి గోపి స్టేటస్ పెరగాలని, అతనికి సొసైటీలో గుర్తింపు రావాలని, గౌరవ ప్రతిష్టలు దక్కాలని మీకు సహాయం చేశాను. తెలుసు బాబు, నాకు తెలుసు. అందుకే మీరు చెప్పినట్టుగానే అతనికి ఫ్యాక్టరీలో పార్ట్నర్షిప్ ఇచ్చాను. నెల నెల 5,000 రూపాయలు జీతంగా ఏర్పాటు చేశాను. ఆనందరావు గారు, నన్ను జనరల్ మేనేజర్ ని చేసింది నా శక్తి సామర్థ్యాలు చూసి కాదు, నాకు 5,000 జీతం ఇచ్చేది నా శ్రమక ఫలితం కాదు. గోపి, నేను చేస్తున్న ఉద్యోగం వరప్రసాద్ రావు గారి దయన్నమాట, నేను తీసుకుంటున్న జీతం వరప్రసాద్ రావు గారి ధర్మం అన్నమాట. గోపి, నువ్వు పొరబడుతున్నావు. మొదటి నుంచి నీ తెలివితేటల్ని గుర్తించాను, గౌరవించాను. కానీ ఈ రోజు నా తెలివితేటల్ని, వ్యక్తిత్వాన్ని ఈ లక్షాధికారి సొమ్ముకు అమ్మేశారు అంతేగా. గోపి, అర్థం లేకుండా ఆవేశపడి నేను నీకేదో అన్యాయం చేసినట్టు మాట్లాడు. నేను ఏం చేసినా నీ బాగు కోసం, నీ భవిష్యత్తు కోసం. కాదు, మీరు చేస్తున్నది నా బాగు కోసం కాదు, నా భవిష్యత్తు కోసం కాదు. మీ పరువు కాపాడుకోవటానికి, మీ ప్రతిష్టకు భంగం రాకుండా ఉండటానికి. మీ అల్లుడు ఓ చిన్న గ్యారేజ్ లో పనిచేస్తున్నాడంటే మీకు చిన్నతనం, ఓ చిన్న కొంపలో కాపురం ఉంటున్నాడంటే మీకు అవమానం. అందుకే ఏదో ఒక విధంగా నాకు సిరి సంపదలను చుట్టబెట్టి, పరువు ప్రతిష్టలను కట్టబెట్టి, మీతో సమానంగా ఐశ్వర్యం అనే అందలు వెక్కించి ఊరేగించాలనుకున్నారు, అందుకే ఈ పనిచేశారు. అవును, డబ్బును గౌరవించి డబ్బుకు లొంగిపోయే ఈ సంఘంలో అందరికంటే నాకు ఎత్తైన స్థానం ఉంది. నా అల్లుడు అయిన నువ్వు నీ పేదరికంతో నా పరువుని దెబ్బతీసి నన్ను నలుగురిలో నవ్వులు పాలు చేస్తావనే భయంతోనే నిన్ను ఐశ్వర్యంలో నిలపాలనుకున్నాను. అది కాదని పేదరికమే పరువు ప్రతిష్ట అనుకుని, అడుక్కు తినడమే ఆత్మగౌరవం అనుకుని ముఖత్వంలోనే నువ్వు బతుకుతానంటే అది నీ దురదృష్టం, నీ దౌర్భాగ్యం. పరాయి వాళ్ళ దయాధర్మాల మీద పరువు ప్రతిష్టలు పెంచుకోవాలనుకోవటం ఆత్మాభిమానాన్ని అమ్ముకోవటమే అవుతుంది. కేవలం రూపాయి విలువే తెలిసిన మీకు ఆత్మగౌరవం విలువ ఏనాటికే తెలియదు. ఆత్మగౌరవం ఉన్న నేను మీ కల్లుడు కావటం మీ అదృష్టం, ఐశ్వర్యం మాత్రమే ఉన్న మీరు నాకు మామ కావటం నా దురదృష్టం. పప్పు గారు వెల్కమ్ చెప్తున్నాడు ఏమిటా అని ఆశ్చర్యపోతున్నావా? దట్ ఇస్ పప్పుస్ గ్రేట్నెస్. హలో గోపి. ఏమిటయ్యా గోపి, ఇంత ఆలస్యంగా వచ్చావు? దేర్ యు ఆర్ ఆంటీ. మిస్టర్ గోపి, వాట్ ఆల్ దిస్? గెస్ట్ లోని ఇంటికి పిలిచి హోస్ట్ లేకపోతే ఏమిటా అది? ఆయన ఈ పప్పు ఏమి ఫీల్ అవ్వలేదు. దట్ ఇస్ పప్పుస్ గ్రేట్నెస్. నువ్వు లేవనుకో, కనీసం ఉన్న రేఖ అయినా డ్రింక్స్ లో డాన్స్ లో పార్టిసిపేట్ చేయలేదు. వెరీ బ్యాడ్. అయినా కూడా ఈ పప్పు ఏమి ఫీల్ అవ్వలేదు. దట్ ఇస్ పప్పు గ్రేట్నెస్. గోపి, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. నీ హౌస్ బ్రహ్మాండంగా ఉంది, ఫ్యాంటాస్టిక్, బ్రహ్మాండంగా ఉంది. వాట్ అ లవ్లీ హౌస్, వాట్ బ్యూటిఫుల్ ఫర్నిచర్, వాట్ లవ్లీ డ్రింక్స్, వాట్ అ లైఫ్ అండ్ వాట్ అ వైఫ్. యువర్ లక్కీ పర్సన్ ఐ సే, యువర్ వెరీ లక్కీ పర్సన్. కరెక్ట్. What is
ఈశ్వరుడి కూతురు ఇల్లాలైనప్పుడు ఇంట్లో ఆర్భాటానికి కొదవే ఉంటుంది. ప్రెస్టేజ్ నిలబెట్టుకోవటం కోసం ఎంత ఖరీదైన వస్తువులైనా సరే క్షణాల మీద దిగుమతి కావాల్సింది. ఏమి ఫీల్ అవ్వకుండా బాగా ఎంజాయ్ చేశాడు. ఇది బారు కాదు, క్లబ్బు కాదు, ఒక మామూలు మనిషి ఇల్లు. నువ్వు కోటేశ్వరుడు కూతురు కాదు, ఒక మామూలు మనిషి భార్య. నేను భార్యనే తప్ప ఇంట్లో నోరెత్తకుండా పడి ఉండే బానిసను కాను. బంధువులు అనే వాళ్ళు ఇంటికి వస్తే వాళ్ళకు భోజనం పెట్టి మర్యాద చేయడం కూడా తప్పేనంటారా? ఆ మాట నేనలేదు. కాకపోతే మన అంతస్తుకు మించిన మనుషుల్ని ఇంటికి పిలిచి వాళ్ళ ముందు నన్ను చిన్నపుచ్చుకునేటట్టు చేయొద్దని చాలా సార్లు చెప్పాను. అనవసరంగా ప్రతి చిన్న విషయానికి చిన్నపుచ్చుకోవటం, చిన్నతనాన్ని భావించడం మీకు అలవాటైపోయిందండి. అందుకే పెద్దవాళ్ళ మధ్యకి రారు, వాళ్ళతో కలవరు. ఓహో, నువ్వు అనుకునే ఆ పెద్ద మనుషులతో కలపాలనేనా? మీ డాడీతో చెప్పి దొంగచాటుగా నా హోదాన్ని పెరిగేటట్టు చేశావు. తెలియనట్టు మాట్లాడక రేఖ. పెళ్లికి ముందు మీ నాన్న ఐశ్వర్యానికి అమ్ముడు పోను నేను, ఈ రోజు అమ్ముడు పోతానని ఎలా అనుకున్నావు? ఆయన వేలకు వేల గుమ్మరించినంత మాత్రాన నా వ్యక్తిత్వాన్ని చంపుకుంటాననుకున్నావా? ఆయన ఆస్తికి ఆశపడి నా ఆదర్శాన్ని అమ్ముకుంటాననుకున్నావా? ఏమిటండి మీ అర్థం? నేను ఆవేశం. మనకు మేలు చేయాలని, మన సుఖపడాలని మా డాడీ ఏదో సహాయం చేస్తే అదితో పెద్ద పాపంలాగా నేతలాగా మాట్లాడతారు ఏమిటండి? అంటే నా మాటలు తప్పంటావా? మీ డాడీ చేసిన పనే సరైందంటావా? అంతేనా? చూడు రేఖ, నేనేమిటో, నా మనసేమిటో, నా బ్రతికేమిటో నీకు బాగా తెలుసు. అన్నీ తెలిసి నీకు నాతో కలిసి ఉండటం ఇష్టం ఉందో లేదో సూటిగా చెప్పు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. నీ ఆదేశాలతోనూ పట్టుదలతోనూ ప్రతిరోజు ఏదో గొడవ పెట్టుకుని నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. అంత మనశ్శాంతి లేకపోతే మీ మమ్మీ డాడీ ఇంటికి వెళ్ళిపోవచ్చుగా. ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని, కానీ కన్నవాళ్ళని కాదని, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్నదాన్ని, ఇప్పుడు మళ్ళీ కట్టుకున్న వాడిని కాదని, కన్నవాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే నలుగురు నవ్వుతారని ఆలోచిస్తున్నాను. అంటే నలుగురు నవ్వుతారనే భయంతోనే ఇక్కడున్నావు గాని నా మీద ప్రేమతో కాదన్నమాట. చూడు రేఖ, పెద్దింటి ఆడపిల్లని పేదవాడి ప్రేమ అనే బంధం కట్టి ఉంచలేదని, వాళ్ళిద్దరూ కలిసి ఉండలేరని ఇప్పుడే అర్థమైంది నాకు. వెళ్ళిపో, మీ మమ్మీ డాడీ ఇంటికే వెళ్ళిపో, వెంటనే వెళ్ళిపో, వెళ్ళిపో. రేపు ఉదయం నేను లేచేసరికి నీ ముఖం కూడా నా ముంచుకొచ్చే నీ దుఃఖం చూస్తూ ఉంటే మేము ఊహించిందే జరిగిందని అర్థమవుతోంది. ఇప్పుడు అర్థమైందా బేబీ? పిల్లల పెళ్లి విషయంలో పెద్దవాళ్ళు ఎందుకు నిర్ణయాలు తీసుకోవాలో అర్థమైందా? పరుగులు తీసే మీ వయసు ఎదురు దెబ్బ తినకూడదనే పెద్దవాళ్ళ తాపత్రయం. మా మాట కాదని నువ్వు వేసిన అడుగు వల్ల నువ్వు పొందిందేమిటో, పోగొట్టుకున్నదేమిటో ఒక్కసారి నీకై నువ్వే ఆలోచించుకోమ్మా. బాబు గారు, ఇంట్లో గ్యాస్ అయిపోయింది, అందుకని హోటల్ నుంచి క్యారేజ్ తీసుకొచ్చాను. హోటల్ భోజనమా? మీరు తిన్నారు, ఎందుకంటే హోటల్ వాళ్ళు చేసే ఏ పదార్థంలోనూ ప్రేమ అనేది కలపరు కాబట్టి. అదేంటి బాబు, భోజనం చేయకుండానే లేచిపోతున్నారే? నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళి భోంచి. నాకు తెలుసు బాబు, రేఖమ్మ తన చల్లటి చేతులతో ఆప్యాయంగా అన్నం పెడితేనే మీరు తినగలరు. చూడు బాబు, అమ్మగారు ఇల్లుని పెట్టి అప్పుడే వారమైపోయింది. సంసారంలో వచ్చే కలతల్ని సర్దుకుపోతేనే ఆ కాపురం కలకాలం నిలుస్తుంది బాబు. నా మాట విని మీరు వెళ్ళి రేఖమ్మకు నచ్చజెప్పి తీసుకురండి బాబు. నేను వెళ్ళి నచ్చజెప్పి తీసుకురావాలా? ఏ, తనే రావచ్చుగా, ఈ ఇల్లు తనది మాత్రం కాదా? అది నా ఇల్లు అయితే జరిగిన చిన్న గొడవకి కోపంతో నన్ను ఇంటి నుంచి వెళ్ళిపోమని ఎందుకు చెప్పాలి? కోపంతో భర్త ఒక మాట అన్నంత మాత్రాన కాపురాన్ని కాదనుకోవటం మంచిది కాదమ్మా. నా మాట విని జరిగింది మర్చిపోయి అతని దగ్గరికి వెళ్ళిపోమ్మా. ఎన్ని రోజులు నేను రాకపోతే కనీస ఆయన వచ్చి నన్ను తీసుకెళ్ళొచ్చుగా. అతనే వచ్చి పిలవాలని నువ్వు, నువ్వే రావాలని అతను, ఇద్దరూ పంతం పట్టి కూర్చుంటే
పచ్చని కాపురం పాడైపోయే ప్రమాదం ఉందమ్మా. సంసారం అనే సాగరంలో ఆటుపోట్లు సహజం. ఆలు మగలు వాటిని తట్టుకుని దాంపత్యం సాగించాలి. ఆస్తిని అంతస్తిని చివరి కన్నవాణ్ణి కూడా వదులుకొని నీ జీవితంలో కడుగు పెట్టింది రేఖ. నా మాట విని మీరొక్కసారి దాని కళ్ళెదురు కనిపిస్తే అన్ని అబద్ధాలు తొలగిపోతాయి. మళ్ళీ మీ జీవితం స్వర్గంగా మారుతుంది. రేపే నేను మాతగారు వెళ్తున్నాను. నేను మళ్ళీ తిరిగి వచ్చేసరికి మీ ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి. నా భార్యను నా ఇంటికి తీసుకెళ్తాను. నువ్వు పొమ్మన్నప్పుడు పోయి రమ్మన్నప్పుడు వస్తుందనుకున్నావా? మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఇంకా తెగిపోలేదని అనుకుంటున్నాను. అందుకే తను నాతో వస్తుందని నమ్ముతున్నాను. ఇక్కడే ఉంది, అమ్మాయిని పిలుస్తాను. సారీ మిస్టర్ గోపి, రేఖ నీతో రావడానికి ఒప్పుకోవడం లేదు. నేను తన కోసం వచ్చానని చెప్పారా? చెప్పాను. బాధ్యత గల కన్నతండ్రిగా నీతో వెళ్ళమని, తన కాపురాన్ని సరిదిద్దుకోమని చెప్పాను. కానీ ఆ ఇంటితో గానీ ఆ మనిషితో గానీ తనకి ఏ సంబంధం లేదని ఖచ్చితంగా చెప్పింది. ఆ మాట నా ఎదుటికొచ్చి చెప్పొచ్చుగా? నీ మొహం చూడడానికి ఇష్టం లేదని చెబుతుంటే నీ ఎదుటికి ఎలా వస్తుంది? యు కెన్ గో. చూడమ్మా రేఖ, తాళి కట్టిన భర్తను మర్చిపోవటం అంత తేలిక కాదమ్మా. అతనికి నువ్వు దూరంగా ఉండటం కూడా అంత మంచిది కాదు. చెప్పు, నేనేం చెమట్టా? నువ్వు బాధపడుతున్నట్లే అతను కూడా నీ గురించే బాధపడుతుంటాడు. నా మాట విని ఆఫీసుకు ఒక్కసారి ఫోన్ చేసి అతనితో మాట్లాడు. అన్నీ సర్దుకుపోతాయమ్మా. ఆటోమొబైల్, హలో, నేను గోపి గారితో మాట్లాడాలి, ఆయన కొంచెం పిలుస్తారా? సారీ మేడం, ఆయన ఉద్యోగం మానేసి వెళ్ళిపోయారు. సావాళ్ళు త్వరగా కార్లు పెట్టి, నీ టైం అవుతుంది. అలాగేనమ్మా. మళ్ళీ ఇదిగో నీ పాస్పోర్ట్, టికెట్. థ్యాంక్స్. లండన్ హీత్రో ఎయిర్పోర్ట్ లో పప్పు వాళ్ళు వచ్చి నేను రిసీవ్ చేసుకుంటాను. నీకు స్టెర్లింగ్ కరెన్సీ ఎంత కావాల్సి వచ్చినా వాళ్ళే ఇచ్చే ఏర్పాటు కూడా చేశారు. హలో బేబీ, నీకు లండన్ నుంచి ఏమేం కావాలో లిస్ట్ రాసి ఇవ్వమ్మా, మీ మమ్మీ తీసుకొస్తుంది. నాకేం ఒక్కర్లేదు డాడీ, నేను గోపి దగ్గరికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. ఆ విషయం చెప్దామని వచ్చాను. అదేమిటమ్మా, చీపో అన్న మనిషి దగ్గరికి మళ్ళీ పెడతానంటావా? ఎన్నన్నా ఎన్ననుకున్నా ఆయన నాకు తాళి కట్టిన మనిషి మమ్మీ. తాళి కట్టిన వాడు కొట్టినా తిట్టినా పడుండే రోజులు పోయాయమ్మా. ఈ రోజుల్లో భార్య భర్త కంటే ఎందులోను తీసిపోదు. నిజానికనే ఉంటే తనే రావచ్చుగా. చూడమ్మా రేఖ, నువ్వు పెళ్లి చేసుకుని కళకళలాడుతూ ఉండాలని నేను మీ మమ్మీ కోరుకున్నాం. కానీ అనుకున్నది జరగకపోవటమే కదా జీవితం, అందుకే మా కోరిక భరించలేదు. అఫ్కోర్స్ నువ్వు మళ్ళీ కలిసి ఉండాలనుకోవటంలో తప్పు లేదు. అందుకే నేను మీ మమ్మీని ఎయిర్పోర్ట్లో దింపి గోపి దగ్గరికి పెడతాను. ఇంకా అతని మనసులో నీకు స్థానం ఉంటే తప్పకుండా వెంట పెట్టుకు తీసుకొస్తాం. ఓకే ఓకే డాడీ. ఆశ్చర్యంగా ఉంది, దారి తప్పి వచ్చారా? కాదు, కన్న కూతురి కోరిక తీర్చడం కోసం తప్పనిసరిగా మరోసారి నీ దగ్గరికి రావాల్సి వచ్చింది. అలాగా, మొదటిసారి మీరు నా ఇంటికి వచ్చినప్పుడు చీకటిగా ఉండటం వల్ల వ్యవహారం బెడిసి కొట్టింది. ఇప్పుడు వెలుతురుంది గనక మీరు వచ్చిన పని జరగొచ్చనుంటాను. చెప్పండి, మీ అమ్మాయి కోరిన కోరిక ఏమిటి? ఏమిటది? విడాకు సంబంధించిన కాగితాలు. వీటి మీద సంతకాలు చేయించి తీసుకురమ్మని రేఖ కోరింది. పోయినసారి మమ్మల్ని కలవద్దని చెప్పడానికి వచ్చారు, ఇప్పుడు విడిపొమ్మని చెప్పడానికి వచ్చారన్నమాట.
నేనేం చెప్పినా జరిగేది మాత్రం నా కూతురు ఇష్ట ప్రకారమే జరుగుతుంది. కాగితాల మీద సంతకం చేస్తున్నందుకు కానుక అనుకుంటావో ఖరీదనుకుంటావో నీ ఇష్టం. లక్ష్మీ వరప్రసాదరావు గారు. ఈ డబ్బు మీ దగ్గరే ఉంచండి, మీ అమ్మాయి రెండో పెళ్లి కట్నంగా ఉపయోగపడుతుంది. నువ్వు చాలా అమాయకురాలు అమ్మా, నువ్వు అతన్ని ప్రేమించావు గానీ అతను నిన్ను ప్రేమించలేదు. ఏమిటో, ఆ రోజు నువ్వు నా మాట విని ఉంటే ఈ రోజు అతని చేత అనవాని మాటలు అనిపించుకునే కర్మ పట్టేది కాదు. ఏమన్నాడా, నువ్వు తన భార్యగా ఉండడానికి తగవట, నిన్ను పెళ్లి చేసుకోవడం తన దౌర్భాగ్యం అంట, నీ మొహం చూస్తేనే మహాపాపం అంట, నిన్ను కన్నందుకు మేము సిగ్గుపడాలట. ఇక నుంచి నీకు తనకు ఏ సంబంధం లేదని ఈ విడాకు గాయకాలు నీకు ఇవ్వమని నా మహాన విసిరి కొట్టాడు. వరప్రసాదరావు గారు, మీకు నా హార్టీ కంగ్రాచులేషన్స్. మీరు తాతగా పోతున్నారు. మీ అల్లుడు గారు ఎక్కడున్నా కబురు పెట్టండి, మొన్నే వస్తానండి. నా ఇంటికి వెళ్తున్నాను డాడీ. ముందు ఆయనతో ఈ శుభవార్త చెప్పాలి. తన తండ్రి కాపోతున్నాడు అని విషయం తెలిస్తే అన్న తప్పులన్నీ మన్నిస్తారు. పుట్టుబోయే బిడ్డ కోసమైనా విడాకులు వద్దంటారు డాడీ. అని తప్పకుండా నన్ను దగ్గరికి తీసుకుంటారు. నన్ను వెళ్ళనివ్వండి డాడీ, ప్లీజ్. డాడీ, ఎన్ని సిరి సంపదలు ఉందో, పుట్టుబోయే నా బాబు కావాల్సింది తండ్రి ఒకడే. అందుకే ఆయన దగ్గరికి వెళ్తున్నాను. కావాలంటే ఆయన కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. నన్ను వెళ్ళనివ్వండి డాడీ, ఆయన దగ్గరికి వెళ్ళనివ్వండి, ఆయన దగ్గరికి వెళ్ళండి. బాబుగారు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారమ్మా. వెళ్ళిపోయారా? ఎక్కడికి చెప్పారా? ఎక్కడికని ప్రత్యేకంగా చెప్పలేదమ్మా. తనకి ఎక్కడ బ్రతకాలని దాసిపెట్టుంటే అక్కడికి వెళ్తానన్నా. అదిరామూర్తి, నా పరిస్థితి విధి మనుషులు కలిసి నా జీవితాన్ని అనుకోని మలుపు తిప్పారు. అందుకే అందరికీ దూరంగా ఉండాలని ఈ ఊటి వచ్చేశాను. నువ్వు కనుక నాకు సాయం చేస్తే. అవే మాటలు కూర్చు. మన ఇద్దరి మధ్య తేడా లేదని నీకు ముందే చెప్పాను. ఈ గ్యారేజ్ మీదే అనుకో, ఇక్కడ నీకు ఏ లోటు ఉండదు. మన ఇద్దరు కలిసి పనిచేసుకో. థ్యాంక్ యూ మూర్తి, థ్యాంక్ యూ వెరీ మచ్. శాశ్వతంగా వాడు నా కూతురికి దూరం అయ్యాడు. తను మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. అయితే తనకు మరో పెళ్లి చేయాలంటే
అప్పుడు ఏ పసివాడు పెద్ద అవరోధం అవుతాడు. అందుకే రేఖ తల్లి ఏ విషయం ఇక్కడి మనుషులకి తెలియడానికి వీల్లేదు. రేఖ తల్లి కావడానికి వీల్లేదు. ఏంటి బాబు గారు? వేకన్ రెస్ట్ కోసం ఊటీ తీసుకువెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అందుకు ఏర్పాట్లు చేయి. అలాగే. సారీ వరప్రసాదరావు గారు, మీ అమ్మాయికి అబార్షన్ చేయడానికి వీలు కాదు. డోంట్ సే దట్ డాక్టర్. పుట్టబోయే బిడ్డ కారణంగా అటు నా కూతురు భవిష్యత్తు, ఇటు నా పరువు ప్రతిష్టలు సర్వనాశనం అయిపోతాయి. ఎలాగైనా మీరు సహాయం చేసి తీరాలి. చూడండి, అమ్మాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆపరేషన్ చేస్తే ఆమె ప్రాణానికే ముప్పు రావచ్చు. అంత రిస్క్ తీసుకోవటం మంచిది కాదు. డెలివరీ అయ్యాక మీకు ఇష్టం లేకపోతే ఆ బిడ్డను ఎవరికైనా ఇచ్చేయండి, లేదా ఏ అనాథ శరణాలయంలోనూ వదిలేయండి. గోపిబాబు, గోపిబాబు, ఘోరం జరిగిపోయింది. ఏం జరిగింది? గుర్తి గారు కారు యాక్సిడెంట్ అయింది, ఆయన ఆసుపత్రిలో చేర్చారు. డాక్టర్, మూర్తికి ఏం ప్రమాదం లేదుగా. డోంట్ వరీ మిస్టర్ గోపి, మైనర్ ఇంజురీస్. ఆయన ఇంకా 2 వారాలు హాస్పిటల్లో ఉండాలి. లోపలికి తీసుకెళ్ళిన ఆవిడకి ఏమైంది? ఆవిడికి ప్రసవ నొప్పులు వచ్చినాయి, డెలివరీ తీసుకెళ్ళాం. రేఖను కాన్పు కోసం అంత పెద్ద సిటీ నుంచి ఈ మారుమూల ప్రాంతానికి ఎందుకు తీసుకొచ్చినట్టు? వరప్రసాదరావు గారు, మీకు మనవడు పుట్టాడు. తల్లి బిడ్డ కులాసాగా ఉన్నారు, కానీ అమ్మాయికి స్పృహ రావటానికి కొంచెం టైం పడుతుంది. బంగళా కాదు, పేదవాడి గుడిసి. నా బిడ్డ ఎక్కడ? నా బిడ్డ ఎక్కడ ఉంది? నా బిడ్డ ఏమైంది? చెప్పండి, నా బిడ్డ ఎక్కడ ఉంది? చెప్పండి, మాట్లాడండి. నా బిడ్డ ఎక్కడ? ప్లీజ్ డాడీ, చెప్పండి నా బిడ్డ ఎక్కడ. మీరేం మాట్లాడటం లేదు, మీరైనా చెప్పండి. నా బిడ్డ ఎక్కడ ఉన్నాడు, ఏమయ్యాడు? అసలు వాళ్ళకి నా బిడ్డ నాకు చూపించడం లేదు. ప్లీజ్ చెప్పండి నా బిడ్డ ఎక్కడ. సారీ బేబీ, నీ బిడ్డ పుట్టక ముందే చనిపోయాడమ్మా. నా బిడ్డ చావడు, నా బిడ్డ చావడు.
ఏడవకురా బాబు, ఏడవు. ఎవరి కోసం రాని ఏడుపు? మీ అమ్మ కోసమా? మీ అమ్మకు నువ్వు లేవు, నీకు మీ అమ్మ లేదు బాబు.
ఇలాగ పరిస్థితి చూస్తుంటే కన్న తల్లిగా నేను తట్టుకోలేకపోతున్నానండి. ఆ బొమ్మని తన బిడ్డగా భావిస్తోంది. నన్ను చూడగానే ఆ బొమ్మని నేనేం చేస్తానో అన్నట్టు నాకు కనిపించకుండా దాచేస్తోందండి. మనం ఏదో తనకు అన్యాయం చేసినట్టు, తన బిడ్డ చనిపోయాడని అబద్ధం చెప్పినట్టు భ్రమపడుతోందండి. మాలిని, ఈ లోకంలో ఎవరినైనా ఏ విధంగానైనా మోసం చేయవచ్చునేమో, కానీ తన బిడ్డ బ్రతికుండగానే చనిపోయిందని చెప్పి ఒక కన్న తల్లిని మోసం చేయలేము. ఏమిటండి మీరు అనేది? రేఖ బిడ్డ బ్రతికున్నాడా? మరి మరి మీరు ఆ రోజు అబద్ధం చెప్పాను. నా కన్న కూతురు భవిష్యత్తు బాగుండాలని, పీడకల లాంటి తన గత జీవితాన్ని మరిచిపోయి మళ్లీ పెళ్లి చేసుకుని నా కళ్ళ ముందు కళకళలాడుతూ ఉండాలని తనకి నీకు ప్రపంచానికి అబద్ధం చెప్పాను. నిజానికి రేఖ బిడ్డ చనిపోలేదు, నేనే ఒక అనాథాశ్రమంలో వదిలిపెట్టాను. ఎంత పనిచేశారండి, ఎంత పనిచేశారు. ఇప్పుడు ఆ బిడ్డ కోసమే మన బిడ్డ మతిలేదల్లా అయిపోయింది. పదండి, వెంటనే అనాథాశ్రమానికి వెళ్ళి ఆ బిడ్డను తీసుకొద్దాం. కన్న బిడ్డ కళ్ళ ముందు కనిపిస్తే మన రేఖ మళ్ళీ మామూలు మనిషి అవ్వచ్చండి, మామూలు మనిషి అవ్వచ్చు. పదండి. లేదు మాలిని, ఆశతోనే నేను మళ్ళీ అనాథాశ్రమానికి వెళ్ళాను, కానీ అక్కడ బిడ్డ లేదు. ఏమైపోయిందో ఏమో ఎవ్వరికీ తెలియదు. చిన్న, ఇంకా నిద్రపోలా? ఆ బంగారు కొండకి డాడీ మీద కోపం వచ్చినట్టుంది. డాడీ, ఇప్పుడు టైం ఎంత అయింది? 10 అయినట్టుందిరా బాబు. ఇంటికి ఎన్ని గంటలకు వస్తానన్నా? 8 గంటలకే వస్తానన్నాను రా. 2 గంటలు ఆలస్యం అయిపోయింది. ఇంకెప్పుడు ఇలా ఆలస్యంగా రానుగా. మా అన్నించరా బాబు, తప్పు అయిపోయింది. వెళ్ళకుడు తాగి వచ్చా కదా? అవునురా. ఇంటికి ఇలా రోజు తాగుతుంటా ఒంటికి మంచిది కాదని చెప్పానా? అయినా తాగొస్తా. ఇక అమ్మ గుర్తుకొచ్చి బాధేస్తుందా? లేదు బాబు. అమ్మ ఎక్కడుందో నాకు అడ్రస్ చెప్పు, నేను వెళ్ళి ప్రతి మాలి తీసుకొస్తాను. బాబు పొద్దుపోయింది, పద బాబు నిద్రపోదు గాని. గ్యారేజ్ వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది. లే డాడీ, నువ్వు ఇలా చెప్తే లేవవు, ఉండు. నిద్రపోయే వాళ్ళని లేపే పద్ధతి ఇదేనా? వద్దు నిద్రపోయే వాళ్ళని ముద్దుగా లేపే పద్ధతి. డాక్టర్, రేఖ మాకు ఒక్కగానొక్క కూతురు, మీరు ఎలాగైనా మా అమ్మాయిని మామూలు మనిషిని చేయాలి. అవును డాక్టర్, ఎంత డబ్బు ఖర్చు అయినా సరే, అవసరమైతే విదేశాలకు తీసుకువెళ్ళైనా సరే, మా అమ్మాయి కొడుకునేలా చేయాలి. వరప్రసాదరావు గారు, వైద్య శాస్త్ర కానీ ఆపగలిగే శక్తి వైద్య శాస్త్రానికి లేదు. తను మీ అమ్మాయి మనసు ఒప్పుకోవడం లేదు. అలా ఒప్పించగలిగే శక్తి ఒక డాక్టర్గా నాకు లేదు. ఐఎమ్ సారీ. ఆమె జాగ్రత్తగా చూసుకోండి. Thank you.
బాబు చచ్చిపోయాడమ్మా. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. నా బాబు చచ్చిపోలేదు. నా బాబు నా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోవాలని చూస్తున్నారు. లేదమ్మా, నిజంగానే నీ బాబు చచ్చిపోయాడమ్మా. ఇది వచ్చి బొమ్మ చూడు బొమ్మ. మొదటిసారిగా ఒక కొత్త మార్పు వచ్చింది. ఎంతో కాలంగా గుండెలో దాచుకున్న బాధ బయటికి పొంగినట్లు ఏడ్చిందంటే అది చెప్పుకోదగ్గ విషయమే. ఇంతకీ ఈ ఫోటో ఎక్కడ తీశారు? ఊటీలో తీసినవి. పరప్రసాదరావు గారు, ఈ ఫోటోలో ఉన్న చెట్టుని ఆ పరిసరాల్ని రేఖ ఒక్కసారి చూసిందంటే తప్పకుండా ఆమె తిరిగి మామూలు స్థితికి రావచ్చేమో అనిపిస్తోంది. ఏదేమైనా ఆమెను ఒక్కసారి అక్కడ తీసుకెళ్ళండి. అలాగేనండి. అది మీ అమ్మ మనసు బాబు. అమ్మ మనసా? అయితే నేను ఒక్కసారి ఎత్తుకో డాడీ. అమ్మ ఏం చెప్తుందా నేను వింటాను. ప్లీజ్ డాడీ ఎత్తుకో డాడీ. ప్లీజ్ డాడీ నన్ను ఎత్తుకో డాడీ. అలాగే తప్పకుండా. సరే డాడీ, అమ్మ నన్ను బాగా చదువుకోమని అల్లరి చెయ్యొద్దని నీ మాట విని బుద్ధిగా ఉండమని చెప్పింది. మా మాట తెలియని మనసు నీతో ఎందుకు మాట్లాడుతుంది బాబు? డాడీ, అమ్మ ఎక్కడ ఉంది? డాడీ ఎక్కడున్నా మనకు మాత్రం లేదు బాబు. పద పిల్లలందరిలోకి నేను నీట్ గా డ్రెస్ చేసుకుంటానని మా మిస్ నన్ను రోజు పొగుడుతూ ఉంటుంది. అలాగా వెరీ గుడ్. అంతేకాదు రెడీ, నీకింత చక్కగా డ్రెస్ చేసే మీ మమ్మీని చూడాలని ఉంది అంది. అప్పుడు నేనేం చెప్పానో తెలుసా? నాకు మమ్మీ లేదు, నాకు అన్నం పెట్టేది, నాకు డ్రెస్ వేసేది అన్ని కూడా మా డాడీయేనని చెప్పాను. అప్పుడు మా మిస్ మా డాడీ ఇస్ ఎ గ్రేట్ మ్యాన్ అంది. మీ డాడీ కోరుకునేది నువ్వు గ్రేట్ మ్యాన్ అవ్వాలనే బాబు. పద స్కూల్కి టైం అవుతోంది. ఏంటి సారీ?
ఎలాగా ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకెళ్ళి ఆ డ్రెస్ క్లీన్ చేయించుకొని స్కూల్కి వెళ్ళు పో చలిగాలి ఎక్కువగా ఉందమ్మా నీ ఆరోగ్యానికి పడదు రామ్మా చూడు బాబు రేపు వస్తావా నా బాబుతో కలిసి ఆడుకోవచ్చు అలాగే బాయ్ నీ డబ్బు దొరికింది దొరికింది నీ డబ్బు దొరికింది నేను పోగొట్టుకునేది 50 పైసలు 50 రూపాయల నోటు కాదు కాకపోతే పర్వాలేదు తీసుకో ఎంచక్క బిళ్ళలు బొమ్మలు అన్ని కొనుక్కో తీసుకో ఐడియా డబ్బులు తాత పెద్ద గొప్పగా ప్రతిదానికి డబ్బులు ఇస్తున్నావు మొన్న బురద చెల్లి 10 రూపాయలు ఇవ్వబోయావు ఇప్పుడు ఉత్త పుణ్యానికి 50 రూపాయలు ఇవ్వబోతున్నావు అసలు ఏంటి నీ ఉద్దేశం ఏముంది దీంతో నీ కావలసినవి కొనుక్కుంటావని నాకు కావలసినవి కొని పెట్టడానికి మా డాడీ ఉన్నారు నీకు డబ్బులు ఎక్కువగా ఉంటే ఒక పని చేయండి అదిగో ఆ రోడ్ చివర ఒక అనాథశరణాలయం ఉంది అక్కడ పిల్లలకి చేయండి వాళ్ళు బిల్లలు బిస్కెట్లు కొనుక్కుంటారు తాతగారు నా డబ్బు నాకు దొరికింది మీ డబ్బు అక్కడ అనాథ పిల్లలకి ఇచ్చేయండి బాయ్ ఓరి పీడుగా ఏమిటి బాలిని ఏమిటి అలా ఉన్నావు ఏముందండి మనం వచ్చి నెల రోజులైపోయింది ఆ చెట్టు ఎక్కడుందో ఏవో కనిపించలేదు అమ్మాయిలో ఏ మార్పు లేకుండా అలాగే ఉంది ఏం చేయాలో అర్థం కావడం లేదండి మనం చేయగలిగింది ఇంకా ఇక్కడ ఉండడం అనవసరం అనిపిస్తుంది అమ్మాయిని తీసుకుని మన ఊరు వెళ్దాం ఏమంటావు నాకు అదే మంచిదనిపిస్తోందండి ఆయా అమ్మా నువ్వు వెళ్ళి సామాన్లు అవి సర్దు ఊరికి వెళ్ళిపోతున్నావు అమ్మాయిని నేను తీసుకొస్తాను
మా బాబు కాదు ఒకటి ఒక్క బిస్కెట్ తిను చూడు నువ్వు తినకపోతే మళ్ళీ నీకు ఆకలి వేస్తుంది ఏడుస్తా నా మాట విను బాబు ఒకటి ఒక్కటి నా మాట విను బొమ్మని బిస్కెట్ తినమంటే ఎలా తింటుంది ఇది బొమ్మ కాదు మా అబ్బాయి అబ్బాయి అంటే నాలాగా ఉండాలి నవ్వాలి ఆటలాడాలి బిస్కెట్లు తినాలి అయితే ఈ బిస్కెట్ తిని చూద్దాం చూసావా తినేశాను అయితే నువ్వే నా బాబు నువ్వే నా బాబు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు నాతోనే ఉంటావు కదా ఉంటాను నాకు అమ్మ లేదు నీకు బాబు లేడు కనుక నువ్వు నాకు అమ్మవి నేను నీకు బాబుని సరేనా సరే అయితే మనం వెళ్ళి ఆడుకుందాం రా అమ్మ రేఖ అమ్మ ఈ బాబుని చూడమ్మా పెళ్ళినమ్మ నా బాబు అమ్మ నేను నా బాబు కలిసి కాసేపు ఆడుకొని వస్తాం అలాగే ఆడుకుంది కదా నాన్నగారు పిలుస్తున్నారు పడదాం పద లేదమ్మా ఒక్కసారి నా బాబుతో ఆడుకునేవమ్మా అలాగే ఆడుకుంది చేస్తాను మళ్ళా వద్దు కానీ అమ్మ నా బాబు మళ్ళా వద్దు కానీ అమ్మ నా మాట వినమ్మా ఒక్క హఠాత్తుగా నీకు మమ్మీ ఎందుకు గుర్తుకొచ్చింది బాబు నా కొత్త ఫ్రెండ్ నన్ను దగ్గరికి తీసుకుని నువ్వే నా బాబువి అంది అప్పుడు నాకు మమ్మీ గుర్తుకొచ్చింది డాడీ ఇంతకీ ఆవిడ ఎవరు బాబు ఆవిడ ఆ డబ్బుల తాతతో వచ్చింది డబ్బుల తాతయ్య అయితే ఆయన కూతురే ఉంటుంది బాబు డబ్బు గల వాళ్ళ ఆడపిల్లల పిల్లల్ని కంటారు గాని తల్లి ప్రేమను ఇవ్వలేరు బాబు ఇంతకీ అమ్మ ఇలా ఉంటుందో చెప్పు డాడీ ఎలా ఉంటేని మీ అమ్మ నీకు ఎప్పుడో చచ్చిపోయింది మా అమ్మ చచ్చిపోలేదు నా అబద్ధం చెప్తున్నావు చెప్పు డాడీ అమ్మ ఎక్కడ ఉందో చెప్పు డాడీ అమ్మ చచ్చిపోలేదు చెప్పు డాడీ నన్ను విసిగించకరా అమ్మని ఎందుకు చూడాలనిపిస్తుందిరా నీకు అమ్మ కనుక డాడీ ఒక్కసారి అమ్మని చూపించు డాడీ ప్లీజ్ డాడీ మరి అమ్మ ఎక్కడుందో చెప్పు డాడీ నేను వెళ్ళి తీసుకొస్తాను తేగు తెంచుకున్న మనిషి నిన్ను కాదనుకున్నా నువ్వు మాత్రం తన్ను కావాలనుకుంటున్నావా బాబు చూడరా ఇదిగో ఏవిడే మీ అమ్మ చీకటైనా
బ్రతికే ఉన్నాను. నువ్వు సుఖంగా ఉన్నావు అనుకుంటాను. నా సుఖ దుఃఖాల గురించి అడగడానికి మీరెవరు? నిజమే, నేను నీకేమీ కాకపోవచ్చు, కానీ మనిషికి మనిషికి మధ్య ఉన్న అనుబంధం కారణంగా అడిగాను అంతే. అన్ని బంధాలను తేలిగ్గా తెంచగల మీరు ఈ అనుబంధాన్ని కూడా తెంచేచ్చుగా. ఏమిటి నువ్వు అనేది? బంధాలను తేలిగ్గా నేను తెంచేశానా? అవును. నువ్వు నా ఇంట్లో ఎందుకుంటావు? మీ మమ్మీ డాడీ ఇంటికి పోని ఆజ్ఞాపించింది మీరా అన్నేనా? ఏదో ఆవేశంలో ఒక మాట అంటే వెళ్ళిపోవటమేనా? పోనీ వెంటనే తిరిగి రావాలని నీకు మాత్రం అనిపించలేదా? తాళి కట్టిన భార్య అలిగి కన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే కట్టుకున్నవాడు వచ్చి పుచ్చగించి తీసుకెళ్తాడని ఆశపడ్డాను. అసలు నేను మీ ఇంటికే రాలేదంటావా? పంతాన్ని పట్టుదలని వదులుకుని అహాన్ని అభిమానాన్ని చంపుకుని మీ ఇంటికి వచ్చాను. అప్పుడు నీకు నా ముఖం చూడటం ఇష్టం లేదని మీ నాన్న చాటి చెప్పించావు. అబద్ధం, అంతా అబద్ధం. పట్టుబట్టి మా నాన్నని మీ ఇంటికి పంపిస్తే ఆయన నాన్న మాటలని అవమానించి విడాకులు కావాలని కాగితాలు పంపించింది మీరు కదా? ఏమిటి, విడాకులు కావాలని కోరింది నేనా? ఇంకాసేపు ఉంటే పిల్లవాడికని అవతల పారే మనది కూడా నేనేనంటావు. నా నుంచి విడాకులు పొంది మరొకరిని పెళ్లి చేసుకోవాలనుకున్నావు, అందుకే ఆ పసిగుడ్డను అడుగు తొలగించుకోవాలని అర్ధరాత్రి కూడా మీ నాన్న చేత అవతల పారేయించావు. ఇదంతా పచ్చాబద్ధం అని నువ్వు అనుకోవచ్చు, కానీ ఇది అక్షరాల నిజం. కోటీశ్వరుడైన మీ నాన్న ఈ పేదవాడి బిడ్డకి అనాథనే ముద్ర వేసి శరణాలయం ముందు పారేశాడు. నా అదృష్టం బాగుంది కాబట్టి అదంతా నా కళ్ళబడింది. నా బిడ్డని ఎత్తుకుని గుండెలకు హత్తుకోగలిగాను. ఆ రోజు రాత్రి నేను హాస్పిటల్కి వచ్చి ఉండకపోతే ఈ రోజు మన బిడ్డ తల్లి ప్రేమకే కాదు తండ్రి ప్రేమకు కూడా నోచుకొని దురదృష్టవంతుడై ఉండేవాడు. నా రక్తం పంచుకుని నా పేరు తెంచుకుని పుట్టిన బిడ్డ ఉండగా నేను ఇంతకాలం పిచ్చిదానిలా బొమ్మతో ఆడుకుంటూ బ్రతికానన్నమాట. నీకేం తెలుసు, ఆ పసివాణ్ణి నేను ఎంత తాపత్రయపడి పెంచుకున్నాను. వాడికి నీ పాలక బదులు నా రక్తం పట్టి పెంచాను, అన్నానికి బదులు నా ప్రేమను పెట్టి పెంచాను. ఎన్నోసార్లు వాడు తన తల్లిని గురించి అడిగినప్పుడు ఏం జవాబు చెప్పాలో తెలియక నాలో నేనే కుమిలిపోయాను. నీ తల్లి బ్రతికే ఉంది కానీ ఆమె మనసు చచ్చిపోయిందని చెప్పను. నీ తల్లి ప్రేమించేది నిన్ను నన్ను కాదు, ఆస్తిని ఐశ్వర్యాన్ని అని చెప్పను. ఏం చెప్పాలంటావు? ఆ పసివాడికి నన్ను ఏం జవాబు చెప్పమంటావు? దీనంతటికి కారణం మా నాన్నే అన్నమాట. ఎందుకు ఎందుకు నాకు నాబద్ధాలు చెప్పారు? నన్ను ఎందుకు ఇంత మోసం చేశారు? నవమాసాలు మోసి నీ కన్న బిడ్డ నా దగ్గర నుంచి దూరం చేసి చచ్చిపోయాడని ఎందుకు చెప్పారు? కోపి నా కోసం వస్తే నీ చూడు పొమ్మన్నానని అతను నన్ను తిట్టి విడాకులు ఇచ్చేశాడని ఎందుకు అబద్ధాలు చెప్పారు? నా మీద కష్ట కట్టి నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశారు చెప్పండి. ఎందుకు నాశనం చేశారు? అమ్మా రేఖమ్మా, పరువు ప్రతిష్టల కోసం పాకులాడుతూ నేను చేసిన పొరపాట్లని మన్నించమ్మా. అమ్మా రేఖ, నిన్ను క్షమించమని అడిగే అర్హత నాకు లేకపోవచ్చు, కానీ క్షమించే మనసు నీకుందని నాకు తెలుసు. ఉన్న ఒక్కగానొక్క కూతురికి సుఖాలు సంతోషాలు కోట్లు పెట్టి కొనాలనుకున్న పూలమ్మా ఈ డాడీ. మనిషికి డబ్బే ప్రాణమని జీవితానికి డబ్బే గమ్యమని ఎన్నాళ్ళు నమ్మిన నేను ఈ రోజే తెలుసుకున్నానమ్మా. ఈ లోకంలో సుఖం సంతోషం శాంతి అనే గొప్ప అనుభూతుల్ని మనీతో కాదు మనస్సుతోనే కొనగలవు. ఇప్పటికి తెలుసుకున్నానమ్మా. జీవితం మీతోనే ముడిపడి ఉందని నా బ్రతుకులో మొట్టమొదటిసారి అడుగు పెట్టింది మీరు, ఆ పైన అడుగు పెట్టేది నా చావు ఒక్కటేనండి. ఇన్నేళ్ళు కన్నీళ్లతోనూ అశాంతితోనూ ఆవేదనతోనూ బ్రతికాను. చూడండి, నన్ను ఒక్కసారి మీ దగ్గరికి తీసుకోండి, ఆ తర్వాత నా ప్రాణం పైన పర్వాలేదు. నేను ఉండాలనుకున్నది నా మమ్మీ డాడీ ఇంట్లో కాదండి, చల్లని గుండెలు. ఇంతకాలం ప్రాణం లేని మనిషిలా బ్రతికాను, ఇప్పుడు నీ రాకతో మళ్ళీ నాకు ప్రాణం వచ్చింది. మళ్ళీ నన్ను విడిచిపెట్టి వెళ్ళకు రేఖ, వెళ్ళకు. డాడీ ఓ
అమ్మను నేను తీసుకొస్తే నువ్వు